This conference will now be recorded. Hi friends, welcome back. So, in the Kumundi session, lo manam moving averages gurinchi discuss chesam kada. Asalu moving average enti, then formula enti, then properties enti anadi discuss chestune. Dantho paatu moving averages nu upayoginchi rakarakala strategies em apply chestarana telusukunnam. Alage oka rendu moving averages nu upayoginchi 100 SMA and 20 EMA ని ఉపయోగించి ఒక స్ట్రాటజీ తయారు చేయడం కోసం రిపోర్ట్ తయారు చేసుకున్నాం సో అది మీకు ఆల్రెడీ దాని మీద టాస్క్ ఇవ్వడం జరిగింది వి విల్ చెక్ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం అంటే ఇక్కడ నేను ముందు మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ స్ట్రాటజీ అది ఎనీథింగ్ మీకు ఫ్యూచర్లో మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఆ స్ట్రాటజీ కరెక్టా కాదా అనేది మీకు తెలియాలంటే ఇలా రిపోర్ట్స్ తయారు చేయడం మీకు రావాలనే దీని మీద మీకు ఏదో ఒక సింపుల్ స్ట్రాటజీ మీకు అలవాటు చేశాను తప్ప డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ అండ్ యూ కెన్ మేక్ మనీ విత్ దిస్ స్ట్రాటజీ ఓకే సో ఇట్స్ ఎ బేసిక్ థింగ్ ఫ్యూచర్లో వాట్ ఎవర్ ద స్ట్రాటజీ యూ ఫాలో అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలనుకుంటే యూ నీడ్ టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వచ్చింది బ్యాక్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు అలా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఏమైనా తీసుకుంటే ఏం జరిగింది ఓకే సో ఇప్పుడు ఇక్కడ M15 లో ఒకసారి కొద్దిగా వేసి చూద్దాం అంటే మీరు ఏం చేశారనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా చూడలేము ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ వేసి ఉంటారు కానీ మనం ఇక్కడ కొద్దిగా M15 లో నేను మళ్ళీ మీకు ప్రాక్టీస్ కోసమే ఇక్కడ మీరు కరెక్ట్ చేశారా లేదనేది కూడా యూ చెక్ ఓకే ఇది కదా మార్చి నుండి కొన్ని ఇన్పుట్స్ మళ్ళీ తీసుకుందాం సో దట్ మీకు మొన్న ఎవరికైనా మొన్నటి దీంట్లో అర్థమవ్వకపోతే ఇప్పుడు ఎక్కడ చేశారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి రిపోర్ట్ని చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క రిపోర్ట్ని చూడడానికి 1 అవర్ పడుతుంది మీ అందరి రిపోర్ట్లు చూడాలనుకుంటే మొత్తం 4 రోజులు దాని మీదే కూర్చోవాలి ఓకే సో అందువల్ల ఏంటంటే మనం ఒకసారి దీన్నే చూద్దాం రైట్ ఓకే జూమ్ ఇన్ చేద్దాం మొన్న 1 అవర్లో చేసాము ఇప్పుడు M15లో చేద్దాం April 1st నుండి కొద్దిగా ఇన్పుట్స్ తీసుకొని చూద్దాం ఏం జరిగి ఉంటుంది ఈ మోర్ ఏం చేస్తామంటే కొద్దిగా ఫిల్టర్స్ అప్లై చేద్దాం ఓకే ఏదో బ్లైండ్గా వేసేసినట్లు కాకుండా ఒకవేళ కామన్ సెన్స్ అప్లై చేసి ఆపర్చునిటీ తీసుకుంటామా తీసుకోమా ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న కొద్దిగా ఛాలెంజ్ ఇంకోటి అంటే ఈ గ్యాప్స్ వస్తుంటాయి ఆ గ్యాప్స్తో ఒక కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఓకే సో ఇప్పుడు తీసుకుంటే ఇది ఏప్రిల్ ఇది April 1st నుండి ఒకసారి చెక్ చేద్దాం స్టార్టింగ్ మీ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి క్లోజ్ చేస్తున్నాను లేదంటే ఓకే 1 బై 1 ముందు ఒకసారి చెక్ చేద్దాం దానికంటే ముందు ఇది మొన్న నేను తయారు చేసిన రిపోర్ట్ ఇది దిస్ వన్ బిలాంగ్స్ టు దుర్గాప్రసాద్ గారు దుర్గాప్రసాద్ గారు మీరు ఐ థింక్ ఇట్స్ ఓకే మీరు H1లోనే చేశారు సార్ ఇది ఎందుకంటే నేను వేసిందే కదా ఫస్ట్ ఈ మా యొక్క 260కి వచ్చినంత వరకు చూసుకున్నాం అక్కడ నుండి మీరు కంటిన్యూ చేశారు ఓకే సో అకార్డింగ్ టు యువర్ రిపోర్ట్ 427 పాయింట్స్ ప్రాఫిట్ అండి 7 మంత్స్లో నిజంగా ఇది కరెక్ట్గానే జరిగి ఉంటే మాత్రం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఎందుకంటే 427 పాయింట్స్ అంటే ఆ నిఫ్టీ 75 లాట్ కాబట్టి 30,000 ప్రాఫిట్ 7 మంత్స్లో 30,000 ప్రాఫిట్ అంటే మంత్లీ 4,000 ప్రాఫిట్ వచ్చినట్లు నిఫ్టీ ఆప్షన్స్ మనం చేయాలనుకున్నట్లయితే ఒక 80,000 రిక్వైర్మెంట్ ఉంటుంది క్యాపిటల్ 80,000 మీద మంత్లీ 4,000 రూపీస్ ప్రాఫిట్ అంటే 5% అది కూడా మనకి రెగ్యులర్గా ఏం ఆపర్చునిటీస్ రాలేదు ఆ గ్యాప్ టైంలో మళ్ళీ మీరు వేరే ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తే మీరు ఉపయోగించుకోవచ్చు కూడా ఆ మనీని క్యాపిటల్ని సో ఓన్లీ నిఫ్టీలోనే మీకు 5% వచ్చినట్లు యాక్చువల్గాను సో ఇట్స్ ఎ గుడ్ వన్ ఓకే నిజంగా ఇది కరెక్ట్ స్ట్రాటజీ అయ్యి ఉండి ఇలాగే జరిగినట్లయితే రైట్ ఎనీవే సో అలాగే హరీష్ దిస్ వన్ ఐ థింక్ ఇది M15 అనుకుంటా M15లో చూడండి 610 లాస్ వచ్చింది ఓకే సో ఇక్కడ హరీష్ది ఇంకో రిపోర్ట్ ఉంది చూడండి ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో 200 ప్రాఫిట్ ఉంది 7 మంత్స్లో అండ్ ఏప్రిల్ నుండి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే జూన్ జూలై 4 మంత్స్లో 610 లాస్ వచ్చింది అంటే ఈ రెండు రిపోర్ట్స్ కరెక్ట్ అనుకుందాం కాసేపు ఈ రెండు రిపోర్ట్స్ కరెక్ట్ అనుకుంటే కాసేపు
M15 లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు అన్నమాట. బికాస్ M15 లో 610 లాస్ వచ్చింది, అదే H1 లో 200 ప్రాఫిట్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రిపోర్ట్ వేయడం వల్ల ఏ స్ట్రాటజీ ఏ టైం ఫ్రేమ్ సూట్ అవుతుంది, ఏ టైం ఫ్రేమ్ సూట్ అవ్వదు అనేది కూడా మనకు అర్థం అవుతుంది దిస్ వే. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండి. వీ కెన్ చేంజ్ డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్. ఓకే, ఈ మూవింగ్ యావరేజ్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకేదైనా నెంబర్ మార్చి చూద్దామా. నెంబర్ మార్చి చూస్తే ఈ లాసెస్ ఎక్కడ సేవ్ చేయగలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఈ లాసెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ఈ లాసెస్ నేనేమన్నా ఫిల్టర్ చేయగలనా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ ట్రేడర్ ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ ప్రయారిటీ ఇట్ ఈస్ టు ఫిల్టర్ ద లాసెస్. మనం ప్రాఫిటబుల్ ట్రేడ్ సెటప్స్ని పెంచక్కర్లేదండి, లాస్ వచ్చే ట్రేడ్స్ని ఫిల్టర్ చేసుకుంటే చాలు, సో దట్ మన తలకు విన్నింగ్ రేషియో పెరిగిపోతుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు చూసాం కదా, ఒకసారి మనం M15లో కొద్దిగా వేద్దాం. ఎక్కువ టైం అయితే నేను తీసుకోను, బట్ వీ విల్ టేక్ సమ్ ఆపర్చునిటీస్. ఓకే, ఎందుకంటే రిపోర్ట్ అనేది మీరు ఎలా చేశారు అనేది మళ్ళీ మీరు కావాలంటే వీడియోలో కూడా చూసుకోవచ్చు. వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్. ఓకే, ఎనీవే చూడండి, ఇక్కడ April 1st చూసుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ ప్రైస్ ఈజ్ ఆల్రెడీ అబౌవ్ 100 SMA అండ్ EMA ఈజ్ అబౌవ్ SMA అండ్ ప్రైస్ కేమ్ డౌన్ అండ్ అగైన్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా. సో ఇది ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది. మీట్ అయినట్లయితే ఇక్కడ చూడండి ఆ స్టాప్ లాస్ ఎంత పెట్టాలి అంటే యాక్చువల్గా ఇది అనుకుంటాం కానీ వాస్తవానికైతే ఇది కాదు ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే సపోర్ట్ని సాధారణంగా స్వింగ్ లో అని అంటాం, రెసిస్టెన్స్ని స్వింగ్ హై అంటాం. అంటే దగ్గరలో ఉన్న స్వింగ్ అన్నమాట ఇది, ఒక చిన్నది. అయితే ఈ స్వింగ్కి ఇది లో అనాలంటే దీని క్వాలిఫికేషన్ ఉండాలంటే ఏం చేయాలంటే రైట్ సైడ్ 2 candles దీనికంటే పైన ఉండాలి, లెఫ్ట్ సైడ్ 2 candles దీనికంటే పైన ఉండాలి, అప్పుడు మాత్రమే దీనికి లో అనే క్వాలిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఈ విక్తో కలిపి, సో ఇది క్యాండిల్ లో అనుకుంటే దీనికి రైట్ సైడ్ క్యాండిల్ పైన ఉంది, 2 candles పైన ఉన్నాయి, సో రైట్ సైడ్ ఓకే. లెఫ్ట్ సైడ్ ఈ క్యాండిల్ పైన ఉంది కానీ ఈ క్యాండిల్ ఎక్కడ ఉంది, కొద్ది కిందకు వచ్చింది. అంటే దీనికి స్వింగ్ లో తాలూకా క్వాలిఫికేషన్ రాలేదన్నమాట. మరి ఈ క్యాండిల్కి వచ్చిందా అంటే ఈ క్యాండిల్కి రాలేదు, రైట్ సైడ్ 2 candles పైన ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒక క్యాండిల్ ఉంది, ఇంకొక క్యాండిల్ ఏమైంది, ఇది ఇంకా దీనికంటే కిందకు వచ్చింది. అంటే దీనికి కూడా ఆ క్వాలిఫికేషన్ లేదు. అలాగని ఈ క్యాండిల్కి ఏమన్నా చూస్తామంటే రైట్ సైడ్ బాగానే ఉన్నాయి కానీ ఇది కొద్ది కిందకు వచ్చింది, బట్ దీనికే ఆ క్వాలిఫికేషన్ లేదు. పర్ఫెక్ట్ క్యాండిల్ ఇది, దీనికి రైట్ సైడ్ 2 candles పైన ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 2 candles పైన ఉన్నాయి విక్తో సహా. సో దిస్ ఈజ్ ద రీసెంట్ స్వింగ్ లో. సో ఇక్కడ సెల్ చేసి బై చేసినట్లయితే స్టాప్ లాస్ ఇది 50 పాయింట్లు. సో 50 పాయింట్లు అనుకుంటే సపోజ్ 1:2 అన్నాం అనుకోండి, 100 పాయింట్లు. కానీ ఇంట్రాడేలో కొద్దిగా అది డిఫికల్టీయే M15లో, బట్ స్టిల్ ఇది అన్ని పాయింట్లు వెళ్ళింది, 63 పాయింట్లు వెళ్ళి వెనక్కి వచ్చేసింది, వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు అలాగే వేద్దాం పోనీ, తప్పేముంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే అరే నేను ఎంత తీసుకున్నాను కానీ ఇది తీసుకుని అంటే టార్గెట్ హిట్ అయ్యేది కదా, 30 అయితే ఎన్ని పాయింట్లు వెళ్ళింది, 60 వెళ్ళింది కదా, 60 హిట్ అయ్యేది కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా చూడండి టార్గెట్కి వెళ్ళే ముందు స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ కూడా 34 వచ్చింది, చిన్న విక్ వచ్చింది, అలాగేనా రాంగ్ అది. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఇది 50 పాయింట్లు స్టాప్ లాస్, 100 పాయింట్లు టార్గెట్ పెడితే స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మనం వేస్తాం, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ ఓపెనింగ్లో ఇక్కడ మనం వేస్తాం. ఏంటిది 2/4/2019 2 గంటలకి. ఇవన్నీ కాసేపు తీసేద్దాం. ఓకే, 2/4/19 2:00 ఓకే ఆర్డర్ ఏం చేసాం, బై చేసాం, స్టాప్ లాస్ 50, టార్గెట్ 100 పెట్టాం. ఓకే, రిజల్ట్ -50. ఓకే దిస్ వన్. సో తర్వాత ఏం జరిగింది ఆఫ్టర్ దాట్, సో మధ్యలో మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది యాక్చువల్గా, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇక్కడ వచ్చింది. కానీ ఈ ట్రేడ్ ఇంకా అది ఎగ్జిస్టింగ్లో ఉంది కదా, అందువల్ల కొత్త ట్రేడ్ తీసుకోం.
ఒకవేళ ఇది తీసుకుంటే మాత్రం ఏం జరిగి ఒక 33 పాయింట్ల స్టాప్ లాస్ అంటే 35 పాయింట్ల స్టాప్ లాస్ 70 ఇది కూడా దగ్గరికి 66 వరకు వెళ్ళి వచ్చేసినట్లు. బట్ దీనివల్ల మీకు అర్థం ఏమర్థం అవ్వాలంటే ఒకవేళ 1:2 మెజారిటీ టైమ్స్ లాస్ వస్తుంది అనుకోండి రిపోర్ట్లో చూసుకున్నప్పుడు ఓకే అంటే 1:2 వర్కౌట్ అవ్వట్లేదు అనమాట, 1:5 పాయింట్ 1:1.5 అయితే వర్కౌట్ అవుతుంది. సో దట్ మీకు మీ కళ్ళ ముందు రిపోర్ట్ ఉన్నప్పుడు యూ కెన్ చేంజ్ ద స్ట్రాటజీ. ఇప్పుడు ఇక్కడ 33 1:2 పెట్టడం వల్ల ఇది స్టాప్ లాస్ అయింది, హిట్ అయింది. ఎలా పెట్టడం కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అంటే 66 పాయింట్లు మనం 70 పాయింట్లు స్టాప్ లాస్ పెడితే 66 పాయింట్ల వరకు వెళ్ళి రిటర్న్ వచ్చింది. అదే 1:1.5 పెడితే 33, 16, 49 ఒక 50 పాయింట్లు పెట్టుండే వాళ్ళం, టార్గెట్ హిట్ అయ్యింది కదా. సో మెజారిటీ టైమ్స్ 1:2 స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి, ఓకే అంటే 1:2 పనికిరాదు అనమాట, 1:1.5 పెట్టుకోవాలి. దిస్ వే యూ నీడ్ టు ఫైన్ ట్యూన్ యువర్ స్ట్రాటజీస్. ఓకే అది రైట్. సో ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఈ రెడ్ క్యాండిల్లో, ఈ రెడ్ క్యాండిల్ కానీ ఈ రెడ్ క్యాండిల్లో కానీ వచ్చినట్లే. ఎందుకంటే ప్రైస్ ఎక్కడికి వచ్చి కిందకు వచ్చింది, మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి పైన క్లోజ్ అయింది మూవింగ్ యావరేజ్ కంటే. సో థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ ఇమ్మీడియట్గా చిన్న రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇదంతా ఇది 18 అంటే ఒక 17 పాయింట్లు అంటే ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్, 40 పాయింట్లు టార్గెట్. ఇది 80 వెళ్ళింది కానీ ఇక్కడ కూడా చూడండి 16 పాయింట్ల వరకు రిటర్న్ వెళ్ళింది, స్టాప్ లాస్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చి టార్గెట్ హిట్ అయ్యింది. ఓకే సో ఇది టైం ఏంటిది, ఈ క్యాండిల్లో ఓపెన్, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వేసాం మనం 4:04 అంటే 4 గంటలు అంటే ఈ సర్వర్ టైం మారి వేరే ఉండి అందువల్ల మనం మారి 4 అంటే మార్నింగ్ 4 చూపిస్తుంది. ఇది యాక్చువల్గా ఇది కూడా మార్నింగ్ 2 చూపిస్తుంది. ఓకే దానివల్ల మీరేం వరీ అవ్వకండి, అది సర్వర్ టైం వాడి డిఫరెన్స్. సో జీసీఐలో మనం చేసినప్పుడు టైం అనేది మన ఇండియన్ టైంకి మ్యాచ్ అవ్వదు. 4:00కి దిస్ టైం సెల్, ఓకే 20 స్టాప్ లాస్, 40 టార్గెట్, 40 టార్గెట్ హిట్ అయింది. ఓకే తర్వాత ఏమైంది, మళ్ళీ ప్రైస్ వెనక్కి వెళ్ళింది, వెనక్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. చూడండి ఇది ప్రైస్ పైకి వెళ్ళి క్లోజ్ అయినా మళ్ళీ కిందకు వచ్చింది, మూవింగ్ యావరేజ్ కిందనే ఉంది. సో ఫోర్త్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేస్తాం. ఈ ఓపెనింగ్లో ఇక్కడ సెల్ చేస్తే ఈ మారు కూడా స్టాప్ లాస్ కొద్ది ఎక్కువే, 44 పాయింట్లు అంటే ఒక 46 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 46 పాయింట్లు పెట్టుకుంటే 92 పాయింట్లు టార్గెట్. ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఇది ఏ క్యాండిల్ ఇది, 5:04:45 5:04:45 ఇదేంటి సెల్ కదా. స్టాప్ లాస్ ఎంత అనుకున్నాం, 46. లెట్ మీ చెక్, ఎస్ 43 అంటే 46 స్టాప్ లాస్ అండ్ 92 టార్గెట్, రిజల్ట్ -46. ఓకే క్రాస్ ఎయిర్ వల్ల ఉపయోగం ఇదండి చాలా, అందువల్లే దీనికి షార్ట్ కట్ డైరెక్ట్గా ఎక్కడ క్రాస్ ఎయిర్ తెచ్చేసుకోవచ్చు, కంట్రోల్ ఎఫ్ ఉపయోగించవచ్చు, మౌస్లో సెంటర్ వీలు, ఇలా మనం ప్రతిదానికి క్రాస్ ఇది క్రాస్ ఎయిర్ వాడుతుంటాం. ఓకే ఆ తర్వాత ఏమైంది మీకు, మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ఇది ప్రాపర్గా లేదు. చూడండి ఇది ఎట్లాంటిది తీసుకోకూడదు, ఒకవేళ ఇది మళ్ళీ పైకి వెళ్ళి వచ్చింది కదా దీన్ని తీసుకుంటాం. ఇక్కడ వచ్చింది ఇది, ఇక్కడ వచ్చినట్లయితే ఇది తీసుకుంటే ఏం జరిగింది, ఇది ఇది స్టాప్ లాస్ చాలా ఎక్కువ, 47 అంటే 50 100 టార్గెట్ పెడితే ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఓకే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ చేస్తాం. ఓకే సో 9:04:30 ఇది కూడా సెల్లే కదా, సెల్. స్టాప్ లాస్ ఎంత వచ్చింది, 40. ఫిఫ్టీ అండ్ 100 టార్గెట్. సో దిస్ వన్ ఆల్సో -50. మరి ఏప్రిల్లో ఆల్రెడీ 100+ లాస్లో ఉన్నాం,
తర్వాత ఏమైంది, ఇక్కడ ఏమి ఆపర్చునిటీ రాలేదు, కిందన క్లోజ్ అవ్వలేదు. విక్ వస్తే చాలదండి, ప్రైస్ క్లోజ్ అవ్వాలి కిందన. అగైన్ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకే, ఇక్కడ ఎక్కడ రాలేదు చూడండి, పైకి వెళ్ళింది ఇక్కడ, కానీ కిందన క్లోజ్ అవ్వలేదు మళ్ళీ. అందువల్ల వి డోంట్ టేక్ దిస్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ప్రైస్, ఇక్కడ వచ్చింది యాక్చువల్గా. ఫర్గాట్, చూడండి ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇది. ఎందుకంటే పైన ఉంటుంది కానీ అన్ని మిగతా కండిషన్స్ అన్ని మీట్ అయ్యాయి. ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ ఇది స్ట్రైట్ స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్. మళ్ళీ 40 అంటే ఒక 43 పాయింట్లో, 44 పాయింట్లో, 44 66. ఇది ఎప్పుడు, ఇక్కడ 12/4/2/15కి, 12/4/2/15కి అగైన్ సెల్ 42 and 84. ఇది కూడా -42, రైట్. తర్వాత ఏమైంది, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఇది ఇలా వచ్చి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, అగైన్ ఇట్ ఈస్ ఎ స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్లో చేస్తే ఇది స్టాప్ లాస్. 27 అంటే 30 పాయింట్ల స్టాప్ లాస్, ఒక 60 పాయింట్లు టార్గెట్ పెడతాం, ఇది స్టాప్ లాస్. 18/4/4/15కి, 18/4/4/15కి బై కదా, బై ఎన్ని, 30, 60. రిజల్ట్ ఈజ్ -30. ఇక్కడ పైన ఎందుకు డేట్ మారింది, ఇది ముందు ఇది 1/12 వచ్చింది, ఎందుకు ఇది 12/4/4/12, ఇది ముందు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఇక్కడ కదా 12/4. నేను అటు తిట్టి ఇటు దట్టు చేసినట్లు ఉన్నాను, 12/4/19. ఓకే రైట్, పర్ఫెక్ట్ లాస్లో నడుస్తుంది స్ట్రాటజీ. ఓకే, తర్వాత ఏమైంది, ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయ్యింది. కానీ యాక్చువల్గా పర్ఫెక్ట్ స్వింగ్ అయితే లేదు, నార్మల్గా అయితే తీసుకోము దీన్ని. కానీ ఒకవేళ తీసుకుంటే మాత్రం మళ్ళీ ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది. ఓకే, నార్మల్గా అయితే అంత పర్ఫెక్ట్ స్వింగ్ లేదు, ఇలా పడిన తర్వాత కొద్ది స్వింగ్ రావాలి. ఇది తీసుకుంటే ఎన్ని, 21 పాయింట్లు, 21 అంటే ఒక 25 పాయింట్లు, 37 పాయింట్లు టార్గెట్ పెడతాం. స్టాప్ లాస్ 25, ఎంతవరకు వెళ్ళింది, 18/19 వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి టార్గెట్ హిట్ అయింది. ఓకే, జనరల్గా అయితే నేను తీసుకోను దేనే నేనైతే. ఓకే, సో ఇది మళ్ళీ లాస్ట్ ట్రేడ్, ఇది మళ్ళీ స్వింగ్ వచ్చింది చూసారా. సో ఇది బై తీసుకుంటే 25/4/4.5కి అయితే ఇది తీసుకుందాం, మీరు వేసి ఉంటారేమో, మ్యాచింగ్ అవుతుందేమో చూద్దాం ఇది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వేద్దాం. సో ఇదంతా ఇది 23/4/3 గంటలకి, 23/4/3 o'clock కి సెల్ కదా, సెల్ ఎంత, 25 and 37. సో దిస్ టైమ్ ప్రాఫిట్, ఇది మళ్ళీ లాస్ట్ ట్రేడ్ ఇది. ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ సెల్ చే, ఇక్కడ మనం బై చేస్తే 26 అంటే ఒక 30 పాయింట్లు, 30 పాయింట్లు స్టాప్ లాస్, 60 పాయింట్లు టార్గెట్ పెడతాం ఇది. ఓకే, ఇది ఎప్పుడు, ఇది 25/4/4/45, 25/4/19/4:45కి బై కదా, 30, 60. సో -30. ఓకే, 183. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ బై వచ్చింది. ఓకే, ఎందుకంటే మార్కెట్ అటు ఇటు జరిగి ఇక్కడ బయింగ్ వచ్చింది, ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్లో వేస్తాం, 26/4/4:15కి, 26/4/19:15. గుర్తుపెట్టుకోండి సార్, కొద్దిగా కష్టంగా ఉన్నట్లు ఉంటుంది కానీ విచ్ ఈజ్ మ్యాండేటరీ. ఫ్యూచర్లో మనం ఎనీ స్ట్రాటజీని మీరు టెస్ట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ మెథడ్. ఇదంత ఇది 21 అంటే ఒక 24 పాయింట్స్ స్టాప్ లాస్, 36. ఇది ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఓకే,
24 and 36, so which means 24, right? Again, ఇక్కడ మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది బ్యూటిఫుల్ ప్రాఫిట్ అన్నమాట. 43 అంటే ఒక 46 పాయింట్లు స్టాప్ లాస్ పెడితే 92 వెళ్ళిందా, వెళ్ళినట్లుంది స్టాప్ లాస్. ఓకే చూడండి, ఇది ఇక్కడ ఎంత బాధ వేస్తుంది అంటే రియల్ టైంలో ట్రేడ్ చేసినప్పుడు 43 కదా ఒరిజినల్గా ఉన్నది, 86 వెళ్ళింది, కానీ ఇక్కడ బఫర్ కలిపాము ఒక 3 పాయింట్లు, అందువల్ల స్టాప్ లాస్ 46 చేసాం. 46 చేసేసరికి 92 టార్గెట్ వచ్చింది, 90 వరకు వెళ్ళి స్టాప్ లాస్ వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక ట్రేడర్ తాలూకా మైండ్ సెట్ మొత్తాన్ని నాశనం చేసే ట్రేడ్ అన్నమాట ఇది. ఓకే, ఇంకా ఎంత తిట్టుకుంటామంటే అరే నేను 43 స్టాప్ లాస్ పెట్టుకొని 86 టార్గెట్ పెట్టుకుంటే హిట్ అయిపోయి ఉండేది కదా, అనవసరంగా ఇక్కడ బఫర్ 3 కలపడం వల్ల ఇది నాకు 88 వరకు 98 వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసింది, వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అంటే ట్రేడర్ తాలూకా పేషెన్సీ లెవెల్స్, ఎమోషనల్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తాయండి. బట్ నో కాంప్రమైజ్, రూల్ ఈజ్ రూల్. లేదు నేను బఫర్ పెట్టనంటారా, ఎనీ ట్రేడ్ దేనికి బఫర్ పెట్టకండి. ఓకే, అంటే ఇది హిస్టరీలో జరిగిపోయింది కాబట్టి మనం ఇలాగ కాకి లెక్కలు వేయకూడదు. అంతేగాని కొంతమంది రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఏం చేస్తుంటారంటే ఓకే 90కి వెళ్ళింది కదా పర్వాలేదులే, ఇది 43 అనుకుంటే 86 వెళ్ళింది కదా అనుకొని ఇక్కడ రిపోర్ట్లో దాన్ని ప్రాఫిట్ వేసేస్తారు. ఎంత ఇది 34న 1:30 19 1:45 అగైన్ దిస్ ఈజ్ బై. సో 46 and 92, సో ఇక్కడ ఎంత వచ్చింది స్టాప్ లాస్ -46. ఏది ఇది ప్రాఫిటే కదా, 30 మైనస్ ఇది. ఓకే ఇది ప్రాఫిటా, ఇది ప్రాఫిటే కదా 24, నో ప్లస్సే కదా. ఓకే ఇది -46. సో ఏప్రిల్ మంత్ పరిపూర్ణం అయిపోయింది 205 పాయింట్లు లాస్తో, అంటే 205 × 75 అంటే 15,000 లాస్. ఎంత మీద ఇన్వెస్ట్మెంట్? 80,000 మీద 15,000 అంటే బ్రోకరేజ్ ఛార్జెస్తో కలిపి 16,000 అంటే 20% లాస్ అన్నమాట బేస్డ్ ఆన్ దిస్ స్ట్రాటజీ. ఓకే 20% ఈస్ గాన్ రైట్. సో ఇక్కడ ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యొచ్చు? యాక్చువల్గా ఐ విల్ షో యూ ఎనదర్ పారామీటర్ మీకు యాక్చువల్గా ఇది చూపించడం కోసమే నేను యాక్చువల్గా ఈ రిపోర్ట్ మీ చేత వేయించాను. ఇప్పుడు ఇంకొద్దిగా డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి? ఓకే ఎలా ఆలోచించాలి అంటే ఇక్కడ ఏం జరిగింది, మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు 2 many times 1:1.5 పెడితే లాసెస్ వస్తున్నాయి కదా, 1:2 పెడితే లాసెస్ వస్తున్నాయి కదా, దీన్నే కొద్దిగా డిఫరెంట్గా వేద్దామా ఇదే రిపోర్ట్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగ ఈ డేటాను తీసుకొని ఇక్కడ వరకు చాలు మనకి, లేదంటే ఓకే తీసుకుందాం పోయిందే ఉంది, కాపీ అండ్ పేస్ట్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రిజల్ట్కి దీనికి మధ్యలో ఇంకో కాలం యాడ్ చేద్దాం, ఇన్సెట్ కాలం. ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే మూవ్, అసలు మూవ్ ఎంతవరకు వెళ్ళిందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసాం, మూవ్ వేసాం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి చూద్దాం, 2వ తేదీ నుండి ఓపుకుందా. యాక్చువల్గా ఇప్పుడు నేను మూవింగ్ యావరేజ్ గురించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదండి, ఐఎమ్ టేకింగ్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 2/4న మనకి ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, 50 స్టాప్ లాస్ అన్నాడు కదా. సో పాజిటివ్కి ఎంత వెళ్ళిందో చూద్దాం. అది 2వ తేదీన ఇక్కడ తీసుకున్నాం కదా, పాజిటివ్గా ఎంతవరకు వెళ్ళింది, 64 వెళ్ళింది, 64 వెళ్ళి వెనక్కి వచ్చింది. సో మూవ్ అయితే +64 వెళ్ళింది అన్నమాట. ఓకే ఈ మూవ్ చేద్దాం ఇప్పుడు, దానివల్ల ఏమన్నా స్ట్రాటజీ మారుద్దేమో చూద్దాం. తర్వాత సెకండ్ ట్రేడ్ ఎప్పుడు, 4వ తేదీన, ఇక్కడ సెల్ కదా ఇక్కడ వేసాం,
ఇది మూవ్ ఎంత వెళ్ళింది 84 వెళ్ళింది 83 తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు ఇది 5/4 సెల్ కదా ఇది కంప్లీట్ లాస్ -86 వరకు వెళ్ళింది యాక్చువల్గా మైనస్ మూవ్ -86 వరకు వెళ్ళింది తర్వాత 9/4 అగైన్ ఇస్ సెల్ కదా ఇది ఎంత పెడితే 21 వరకు వెళ్ళి మళ్ళీ ఫైనల్గా 90కి వెళ్ళింది మైనస్ ఇక్కడ యాక్చువల్గా మీకు ఇంకొక ఇది కూడా చూపిస్తాను తర్వాత ముందు ఇది వేస్తాను తర్వాత మళ్ళీ ఇంకా ఇదే రిపోర్ట్ ఇంకా ఎలా మార్చొచ్చు కూడా మీకు చూపిస్తాను ఓకే తర్వాత 12/4 సెల్ వచ్చింది ఇది ఎగ్దమ్ 94 లాస్కి వెళ్ళింది -94 తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది 18/4 ఇది కొద్దిగా ప్రాఫిట్లోకి వెళ్ళి తర్వాత ఫుల్ లాస్ ఒక 187 -187 తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది 23/4 ఇక్కడ సెల్ వచ్చింది ఇది ఎంత వెళ్ళింది 20 × 40 పెడితే 58 వెళ్ళింది 58 ఓకే ఇక్కడ చిన్న తేడా కొట్టాం అందాను కదా అన్నట్లున్నాం 58 వెళ్ళింది ఇది యాక్చువల్ 37 వెయ్యాలి అదేనా ఇందాక చూపిస్తాను ఓకే 25కి బదులు ఇది 37 కాదు యాక్చువల్లీ 50 కదా టార్గెట్ 50:1:2 కదా ఏంటది ఇదా ఇది కూడా యాక్చువల్గా 48 పెట్టాలి 48 హిట్ అయిందా అదే యాక్చువల్గా అంటే 36 అంటే 48 పెట్టామమ్మ కదా 24 స్టాప్ లాస్ పెట్టినప్పుడు 48 టార్గెట్ పెడతాం కదా ఓకే స్టాప్ లాస్ హిట్ అయిందో టార్గెట్ హిట్ అయిందో చూద్దాం మళ్ళీ ఇప్పుడు వేస్తాం కదా సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇది 25/50 కదా ఇది 23/4 58 వెళ్ళింది కదా ఓకే సో తర్వాత 25/4 ఇది ఏకంగా 114 పాయింట్లు పడింది 114 మైనస్ తర్వాత 24/26 ఏమైంది -72 తర్వాత ఇది 34 ఫైనల్లీ ఇక్కడ బై చేస్తే 44 స్టాప్ లాస్ 46/89 కదా ఇప్పుడు మనం ఏం చెయ్యొచ్చో చూడండి ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కదా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 156 లాస్ ఇక్కడ 156 లాస్ సరిపోయింది ఇప్పుడు ఇక్కడ లాస్ ట్రేడ్స్ ఏమన్నా ఫిల్టర్ చేయగలమా ఇక్కడ చూడండి మైనస్ వెళ్ళిందని మనం ఏం చేయలేం ఇక్కడ 50 స్టాప్ లాస్ పెట్టాం ఓకే టార్గెట్ 100 పెట్టాం ఇది 64 వెళ్ళింది ఇక్కడ ఎన్ని విధాలుగా మీరు దీనితో జిమ్మిక్కిల్ చేయొచ్చు అంటే ఇంకో చార్ట్ తీసుకుందాం సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఆల్ రైట్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ డేటాని ఎలా తీసుకొని
ఇప్పుడు వెంటనే మీకు అర్థం అవ్వకపోయినా రిపీట్ చేయండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. రిపోర్ట్స్ తయారు చేసినప్పుడు ఈ రిపోర్ట్ వల్ల బెనిఫిట్ ఏంటనే దానికి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇది ఎలా ఉంది, మళ్ళీ అగైన్ ఇంకో రిపోర్ట్ కూడా ఇంకో కాపీ కూడా తీసుకుంటాను నేను, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, ఒకవేళ దీన్ని 1:1 పెట్టాను అనుకుందాం, టార్గెట్ కూడా 1:1 పెట్టాము అనుకుందాం, అప్పుడు ఏం జరిగి ఉండొచ్చు. సో స్టాప్ లాస్ 50, టార్గెట్ కూడా 50 పెట్టాము అనుకుందాం, మూవ్ 64 వెళ్ళింది కదా, అంటే టార్గెట్ హిట్ అయ్యి ఉండేది కదా. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. తర్వాత 20 స్టాప్ లాస్, 40 టేక్ ప్రాఫిట్ పెట్టాం, ఇది 83కి వెళ్ళింది. కానీ ఇప్పుడు అన్ని కూడా స్టాప్ లాస్ టీపీ ఈక్వల్ చేద్దాం, 20 20, ఇది 83 వెళ్ళింది, మనకి ఇక్కడ ప్రాఫిట్ 20 వచ్చింది. ఇక్కడ 46ని మళ్ళీ 46 టార్గెట్ కూడా పెడదాం, ఇది మూవ్ మైనస్ వెళ్ళింది అంటే మైనస్ 46. ఇక్కడ 50 100 పెట్టాం, ఒకవేళ 50 50 పెట్టాం అనుకుందాం, సో ఇది కూడా సేమ్ 90 వెళ్ళింది మైనస్. ఇక్కడ 42 64 84 పెట్టాం, దీన్ని కూడా 42 పెట్టాం అనుకుందాం, అంటే స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ ఈక్వలే, ఇంకేం లేదు ఇక్కడ, మార్పులు లేవు. ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ లాస్ట్ ట్రేడ్లే. ఇక్కడ 25 25, సో టార్గెట్ ఎంత, 25. సో ఇక్కడ 30 60 అంటే 30 30 పెట్టాం అనుకుందాం, ఇది స్టాప్ లాస్ అంతే. ఇప్పుడు ఇక్కడ 24 24 పెట్టాం అనుకుందాం, సో మూవ్, సో టార్గెట్ 24. ఇక్కడ 46 46 టార్గెట్ పెట్టాం అనుకుందాం, సో ఇప్పుడు ఎంతది, ప్లస్ 46. ఇప్పుడు రిపోర్ట్ ఏమైంది, మైనస్ 33కి వచ్చింది. అంటే 1:1 రిస్క్, అంటే ఒకసారి మీరు ఒరిజినల్ డాటా ఇలా తీసుకుంటే యూ కెన్ ప్లే విత్ ద నెంబర్స్. ఇది ఒరిజినల్ డాటా, ఇది ఇది ఒరిజినల్ అనుకుందాం మూవ్తో కలిపి, ఇది ఒరిజినల్ డాటా. ఒకసారి మీరు దీన్ని పెట్టుకుంటే, రెడీ చేసుకుంటే ఒరిజినల్ డాటాని, దాన్ని అలా ఉంచుతూ యూ కెన్ ప్లే విత్ నెంబర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 1:1 పెట్టినట్లయితే మైనస్ 33 వచ్చింది, 1:2 పెడితే మైనస్ 156 వచ్చింది. అంటే ఈ స్ట్రాటజీకి 1:2కి తీసుకెళ్ళినంత సత్తా లేదనమాట. సో అట్లీస్ట్ 1:1 ఉంటే మరీ అంత ఎక్కువ లాస్ లేకుండా ఉంది, కానీ ఫైనల్గా లాసే ఉంది, యూ డోంట్ వాంట్ దిస్. కానీ ఇక్కడ ఏంటంటే, ఇదే విధంగా ఒకవేళ మీకు సపోజ్ 100 ప్రాఫిట్లో ఉన్నది, 1:1 పెట్టడం వల్ల 200 ప్రాఫిట్కి వెళ్ళింది అనుకోండి, దెన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. ఇక్కడ మైనస్ 156 ఉంది, మైనస్ 156 బదులు ప్లస్ 156 ఉండి 1:1 పెట్టడం వల్ల 200కి వెళ్ళింది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ ఏం చేద్దాం, 1:1.5 పెడదాం. ఓకే, ఇక్కడ టార్గెట్ 50 కాబట్టి టార్గెట్ 75, ఇక్కడ 30, ఇది 69 అంటే 46 కాబట్టి, 50 కాబట్టి 75, 42 కాబట్టి 63, 50 కాబట్టి 30 కాబట్టి 45, 25 కాబట్టి 37, 45, 36, 46 అంటే 23 69. ఓకే, ఇలా పెట్టాం అనుకుందాం. అంటే ఇక్కడ మనం రిస్క్ రూపాయి పెడితే 2 రూపాయలు టార్గెట్ పెట్టాం, ఇక్కడ రిస్క్ రూపాయే టార్గెట్ కూడా రూపాయే, ఇక్కడ రిస్క్ రూపాయి టార్గెట్ రూపాయినారు పెట్టుకోండి. ఇప్పుడు ఏం జరిగి ఉండొచ్చు రిజల్ట్, ఇక్కడ ఏమైంది, 75 పెట్టినా సరే అప్పుడు ఇది మైనస్, ఇది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ప్లస్ ఏదైతే అయ్యిందో రిజల్ట్, 75 టార్గెట్ పెట్టేసరికి అది మళ్ళీ మైనస్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే 50 ప్లస్ స్టాప్ లాస్, 75 టార్గెట్ పెట్టాం, అదంతా 64 వరకే వెళ్ళింది, అంటే మళ్ళీ ముందులాగే మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఇదేమైంది, 30, సో ఇది 30 ప్రాఫిట్. తర్వాత ఏమైంది, అది 86 అంటే 46 లాస్. తర్వాతది 50 75, టార్గెట్ పెడితే మైనస్కి వెళ్ళిపోయింది అది స్ట్రైట్గా, తర్వాతది స్ట్రైట్ మైనస్ వెళ్ళిపోయింది, దానికి మనకి ఏం పని లేదు, ఇది స్ట్రైట్ మైనస్. ఓకే, తర్వాత ఇక్కడ ఏమైంది, ఇది 37 వచ్చింది టార్గెట్ ప్రాఫిట్. ఇక్కడ ఏమైంది, 30 45 పెడితే మైనస్ 30 సరిపోయింది అది. ఇక్కడ ఏమైంది, 26 24 36 పెడితే 36, ఇదేమైంది, ఇది 46 69 టార్గెట్ హిట్ అయింది మరు మైనస్ 76.
ఓకే అంటే M15 టైం ఫ్రేమ్లో నిఫ్టీలో మనం 100 ఎస్ఎంఏ 1220 ఈఎంఏ అని వాడినట్లయితే ఇప్పుడు ఉన్న మనకు ఆప్షన్స్ అన్నింటిలో కూడా ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒక రెండు ఉన్నాయి. ఓకే అంటే ఇది రెండు ఒకటే, దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ మూడింట్లో బెస్ట్ స్ట్రాటజీ ఇస్ దిస్. 1:1 ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. దిస్ వే యూ కెన్ ఫైన్ ట్యూన్ యువర్ స్ట్రాటజీస్. అంటే మనం ఒక స్ట్రాటజీని నమ్ముకున్నాం, ఆ స్ట్రాటజీ టార్గెట్ని ఎంతవరకు క్యారీ చేయగలదు, 1:1 క్యారీ చేయగలదా, 1:1.5 క్యారీ చేయగలదా, 1:2 క్యారీ చేయగలదా, లేదు 1:3 క్యారీ చేయగలదా. మీరు ఇదే డాటాను కాపీ తీసుకొని 1:3కి ప్లాన్ చేయండి. అగైన్ సింపుల్, అంటే ఆ రిపోర్ట్ ఉండాలి కదా సేవ్ అయ్యి మనకి, అక్కడికక్కడ సేవ్ చేస్తే ఈ రిపోర్ట్ మళ్ళీ మిస్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఇక్కడ 1:2 సపోజ్ ఇది 150 పెడదాం, 1:3 కదా, 150 టార్గెట్, అది ఎలాగో మైనస్సే. 60 టార్గెట్ అంటే ఎంత పెట్టాం కానీ చెప్తున్నా. సో ఇప్పుడు ఇదేమైంది, 60 వెళ్ళింది, ఇది 46 అంటే 138, అది ఎలాగూ మైనస్సే. ఇది 150, ఇది ఎలాగూ మైనస్సే. ఇది 42 కదా, ఇది మైనస్సే కదా, 42 అంటే 126, అది ఎలాగూ మైనస్సే. నెక్స్ట్ అది 90 పెడతాం, అది ఎలాగూ మైనస్సే. దాంతో మనకి పెద్దగా ఏం పని లేదు. 25.75, ఇది ఇప్పుడు ఏమైంది, -25 అయ్యింది. 30.90 పెట్టాం, ఇది ఎలాగో లాసే. ఇది 24.72 పెట్టాం, ఇదేమైంది, ఎగ్జాక్ట్గా టార్గెట్ హిట్ అయింది. ఇది 46 అంటే 138, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది 187. వావ్, అంటే 1:3 అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. సో దిస్ వే ఒక డాటాని తీసుకొని యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ లైక్ దిస్, సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఎనీ స్ట్రాటజీ, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ యూ టేక్, ఇలా ఒక పర్టికులర్ ఒక డాటాని తీసుకొని యూ కెన్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ అనమాట, ఎక్కడెక్కడ లాసెస్ సేవ్ చేయొచ్చు. ఓకే దీనికి ఇంకోటి కూడా చెప్తాం యాక్చువల్గా, ఇక్కడ మూవ్ అనే ఉంది కదా వాస్తవానికి, ఇదంతా రిమూవ్ చేసేస్తాను కాసేపు, లేదంటే ఇక్కడే చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ మూవ్ ఉంది కదా, యాక్చువల్గా దీన్ని ఇంకా ఎలా వేస్తామంటే మూవ్ 1, మూవ్ 2, మూవ్ 3 అని వేస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ తీసుకుంటే ఇన్సర్ట్ అండ్ ఇన్సర్ట్, సో దిస్ ఈజ్ కాల్డ్ మూవ్ 1, దిస్ ఈజ్ కాల్డ్ మూవ్ 2, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మూవ్ 3. ఇది ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. ఇది అంటే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మూవ్ ఏం జరిగింది, సెకండ్ మూవ్ ఏం జరిగింది, థర్డ్ మూవ్ ఏం జరిగింది, ఫైనల్ మూవ్ ఏం జరిగింది. ఎందుకంటే ఇంకా వేయచ్చు కానీ అంత వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎలాగ వేయచ్చు, సపోజ్ ఇక్కడ మూవ్ 64 అన్నాం కదా, వాస్తవానికి అది ఏం జరిగింది. ఆల్ ఆఫ్ యూ గైస్ అర్థం అవ్వకపోతే ఇంకొకసారి చూడండి, తప్పేమీ లేదు, ఒకసారి కాదు 10 సార్లు చూడండి, హౌ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద స్ట్రాటజీస్. ఓకే సో మళ్ళీ మొదటికి వెళ్దాం, 2:04, 2:00 కదా, ఇదేనా ట్రేడ్, ఎస్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, బై చేసాం కదా, బై చేసిన తర్వాత ఫస్ట్ మూవ్ 16 వెళ్ళింది కదా, తర్వాత -32 వెళ్ళింది, 34 వెళ్ళింది. ఫస్ట్ మూవ్ ఎంత, 16 -34, ఫైనల్గా 63. అంటే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎలా జర్నీ చేసింది, 16, 34 and 63, అంటే 64 వేసాం. ఓకే ఇది 16, ఓకే దాన్ని అటు చూపిస్తే బాగుండేది, ఫైనల్ మూవ్ ఎలాగుంది కదా. ఓకే 16, 34 and 64 ఈ డాటాను తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం, ఇది ఫైనల్ మూవ్ కదా. సో అసలు ఫస్ట్ మూవ్ ఎలాగెళ్ళింది ఇదంతా తీసేస్తే, సో దట్ ఓకే సెకండ్ మళ్ళీ ఇప్పుడు 4వ తేదీన ఇక్కడ సెల్ చేసాం, సెల్ చేస్తే ముందు -15, 16కి వెళ్ళి
తర్వాత 84 టార్గెట్ వైపు వెళ్ళింది. ఇంకా థర్డ్ మూవ్ అక్కర్లే, ఎందుకంటే ఫైనల్ గా టార్గెట్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చింది అనేది పెద్దగా ఇట్ డజంట్ మ్యాటర్. సో ముందు 16 వెనక్కి మైనస్ వెళ్ళి తర్వాత 84 ప్రాఫిట్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఇది మైనస్ 34 అండి, ఇది మైనస్ లోకి వెళ్ళింది కదా. సో ఇక్కడ కూడా 16 ప్రాఫిట్ మైనస్ లోకి వెళ్ళింది. ఇక్కడ ముందు మైనస్ 16 అండ్ 84. ఇక్కడ సెకండ్ మూవ్ తో పని లేదు, ఇంకా సెకండ్ మూవ్ థర్డ్ మూవ్ ఇదే. ఓకే రైట్. తర్వాత మళ్ళీ ఎప్పుడు 5న సెకండ్ మూవ్ లేదు, అక్కడ డైరెక్ట్ గా మైనస్ లోకి వెళ్ళి వెంటనే ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. ముందరికి ఏమైంది, కొద్దిగా ప్రాఫిట్ లోకి వెళ్ళి మళ్ళీ మైనస్ లోకి వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఏమైంది, ముందు కొద్దిగా ప్రాఫిట్ మైనస్ లోకి వెళ్ళి తర్వాత స్ట్రైట్ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. సో మనకి అక్కడ రెండు చాలు, సెకండ్ మూవ్ తో మనకు పని లేదు. సో తర్వాత 5వ తేదీన సెల్ కదా, ఇక్కడ తీసుకున్నట్లున్నాం ఇదా ఇది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏమైంది, ఒక 10 పాయింట్స్ ప్రాఫిట్ లోకి వెళ్ళి తర్వాత 87, 88 లాస్ లోకి వెళ్ళింది. అంటే ముందు 86, 10 ప్రాఫిట్ లోకి వెళ్ళి తర్వాత ఫైన్ ఏకంగా లాస్ లోకి వెళ్ళిపోయింది 86. తర్వాత 9న ఇక్కడ కదా సెల్, ఇది ఇక్కడ సెల్ తీసుకుంటే ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ 92 లాస్ లోకి వెళ్ళిపోయింది. 20 ప్రాఫిట్ లోకి వెళ్ళి తర్వాత మైనస్ 90కి వెళ్ళింది రైట్. తర్వాత 12న ఇక్కడ సెల్ తీసుకుంటే ప్రాఫిట్ లోకి ఎంత వెళ్ళింది, 5 పిప్పులు వెళ్ళి మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఓన్లీ 5 పిప్స్ ప్రాఫిట్. తర్వాత మైనస్ ఇదా ఇదా, ఎందుకు ట్రేడ్ అయితే మిస్ అయ్యా, ఇది కదా 180, 120. ఎందుకు అక్కడ తేడా వస్తుంది, ఇది ఎంతది టైము, 12:04, 18:04. 12:04 టైం ఎంత, 2:15 కదా అది. యాక్చువల్గా 118 ఇది లాస్. ఓకే ఇంకా చాలా ఉంది. ఓకే ముందు ఇక్కడ వేసినట్లున్నాం, అప్పటికి మనకు ఆన్ స్క్రీన్ ఇక్కడికి మనం చూసుకున్నాం, అందువల్ల 89 వేసాం. అది ఏకంగా ఫుల్ లాస్ అది యాక్చువల్గా. సో 200 పాయింట్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా దాన్ని. ఒక 5 పాయింట్లు వెళ్ళిన తర్వాత మైనస్ 200 వెళ్ళింది యాక్చువల్గా అది. దీనివల్ల లాభం ఏంటనేది మీకు చూపిస్తాను. ఇటువంటి పనికిమాలిన స్ట్రాటజీలు అనొచ్చు, బట్ స్టిల్ మీకు ఆ విధానం తెలిసినట్లయితే, మెథడాలజీ ఆ ప్రాసెసింగ్ తెలిస్తే మనం ఫైన్ ట్యూన్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. తర్వాత 18న ఇక్కడ బై చేస్తే ఒక 19 పాయింట్లు వెళ్ళి తర్వాత ఇదంతా లాస్. 18 కదా, అంటే ఫస్ట్ మూవ్ 18 వెళ్ళి అంత 18నా, ఎస్ ఓకే నో ప్రాబ్లం. సో తర్వాత మళ్ళీ 23న ఇక్కడ సెల్ తీసుకుంటే చూడండి, ఇది ఫస్ట్ మూవ్ 13 పాయింట్లు ప్రాఫిట్లోకి వెళ్ళి తర్వాత ఒక 18 పాయింట్లు నెగిటివ్లోకి వెళ్ళి తర్వాత ఫైనల్గా ప్రాఫిట్లోకి వెళ్ళింది. అంటే ఎంత, 13, 18 కదా, 13, 18. సో ఫస్ట్ మూవ్ 13 ప్రాఫిట్లోకి వెళ్ళి తర్వాత మైనస్ 18కి వెళ్ళి ఫైనల్గా 58 ప్రాఫిట్తో క్లోజ్ అయింది. 25న ఇక్కడ చేస్తే డైరెక్ట్ లాస్ ఇది కదా, డైరెక్ట్ లాస్. ఎంత ఇది, 115 ఎంతో డైరెక్ట్, 116, 114. ఓకే ఇంకా అసలు ఎంత వెళ్ళింది, ఇక్కడ సెల్ చేస్తే బై చేస్తే ఒక 4 పాయింట్లు వెళ్ళింది, 4, 5 పాయింట్లు వెళ్ళింది, 5 పాయింట్లు. సో ఫస్ట్ మూవ్ 5 పాయింట్స్ మాత్రం వెళ్ళింది ప్రాఫిట్లోకి. అంతే 26th, మళ్ళీ
ఇది కదా ఓకే 26 ఇస్తున ఇక్కడ సెల్ ఇక్కడ సెల్ చేసామా బై కదా ఓకే ఇక్కడ బై చేసాం బై చేస్తే ముందు ఫస్ట్ మూవ్ ఒక 9 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళి ఫైనల్ గా 75 వరకు వెళ్ళింది అంటే మైనస్ 9 తో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రాఫిట్ లోకి వెళ్ళింది తర్వాత లాస్ట్ ట్రేడ్ ఇక్కడ బై చేస్తే ముందు ఒక 17 పాయింట్లు ప్రాఫిట్ లోకి వెళ్ళి ఒక 24 పాయింట్లు లాస్ లోకి వెళ్ళి ఫైనల్ గా ప్రాఫిట్ లోకి వెళ్ళింది అంటే 17 మైనస్ 24 అండ్ ఫైనల్లీ క్లోజ్ లైక్ దిస్ ఓకే సో ఇప్పుడు ఈ డేటా వల్ల మనకు ఉపయోగం ఏంటి ఒక సింపుల్ ఉపయోగం మీకు చెప్తాను ఆఫ్ కోర్స్ దాని గురించి తప్పది అలా చేయడం కానీ ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ మూవ్లో మైనస్లోకి వెళ్తే కొద్దిగా తక్కువ వెళ్ళినా సరే మినిమం ఇదొక్కటి తప్ప చూడండి ఈ మైనస్ ఇది కూడా మీకు ప్రతిది మినిమం అయితే 5 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేయండి ఓకే చూద్దాం సపోజ్ ఇలా తీసేస్తాను అది తీసేసి దాన్నే మనం మళ్ళీ కాపీ తీసుకొని పేస్ట్ ఓకే ఇప్పుడు ఈ మూవ్ 1 మూవ్ 2 మూవ్ 3 ప్రకారం మనం చూసుకుంటే ఒకవేళ మినిమం 5 పాయింట్స్ టార్గెట్ పెట్టాం అనుకుందాం ఓన్లీ 5 పాయింట్స్ స్టాప్ లాస్ ఎంత అంట అవనండి ఓకే ఊరికే ఎందుకంటే స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకొని టార్గెట్ తక్కువ పెట్టడం కరెక్ట్ కాదు ఆల్వేస్ సో ఇక్కడ నుండి ఇదంతా ఇంకా 5 ఇక్కడ ఏమైంది ఫస్ట్ మూవ్లోనే 16 పాయింట్స్ వెళ్ళింది అంటే మీ టార్గెట్ హిట్ అవుతుంది సెకండ్ మూవ్ -16కి వెళ్ళిన తర్వాత -16 లాస్లోకి వెళ్ళి +83కి వెళ్ళింది అంటే టార్గెట్ 5 హిట్ అవుద్ది తర్వాత డైరెక్ట్గా +10కి వెళ్ళింది అంటే 5 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిపోయింది తర్వాత +20లోకి వెళ్ళింది అంటే 5 టార్గెట్ హిట్ అయింది తర్వాత ఒక 5 వెళ్ళింది టార్గెట్ హిట్ అయింది 18 వెళ్ళింది ఫస్ట్ మూవ్ అంటే 5 టార్గెట్ హిట్ అయింది 13 వెళ్ళింది అంటే 5 టార్గెట్ హిట్ అయింది ఒక 5 పాయింట్స్ వెళ్ళింది టార్గెట్ హిట్ అయింది -9కి వెళ్ళి 72 ప్రాఫిట్లోకి వెళ్ళింది అంటే మన టార్గెట్ హిట్ అయింది మళ్ళీ +17 కాబట్టి 5 పాయింట్స్ టార్గెట్ హిట్ అయింది ఈ వెరీ ట్రేడ్ ఇస్ అ ప్రాఫిటబుల్ ట్రేడ్ ఓకే కాకపోతే అది కరెక్ట్ కాదని ఎందుకంటే చెప్తానా అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 5 వెళ్ళింది ఈ 5కి బదులుగా ఒక 12 ఇలా వెళ్ళింది అనుకోండి ఎవ్రీ ట్రేడ్ మినిమం ఒక 10-12 పాయింట్స్ వెళ్ళింది అనుకోండి అగైన్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ ఎందుకంటే ఇక్కడ వచ్చింది మనకి ఎంత రిస్క్ తీసుకొని 50 పాయింట్లకి 5 పాయింట్లు టార్గెట్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ రెండోది 50 పాయింట్లు వస్తే ఎన్ని ట్రేడ్లు తీసుకున్నాం 10 ట్రేడ్లు అంటే 50 ట్రేడ్లకి మనకు వచ్చినవి 1 మంత్కి ఒక 3,750 ప్రాఫిట్ వస్తే 10 ట్రేడ్లకి మనం తీసుకుంటే ఇంచుమించుగా దీనికి బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఇవి ఒక 200 పోతే ఒక 2,000 రూపాయలు పోతుంది మిగిలింది అంత 2,750 ప్రాఫిట్ 80,000 మీద 1,750 ప్రాఫిట్ అంటే 2% ప్రాఫిట్ తీయడం కోసం ఎంత అవసరమా బట్ స్టిల్ దిస్ ఈజ్ అ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఒకవేళ మినిమం 12 పాయింట్స్ 15 పాయింట్స్ మినిమం ఇచ్చింది అనుకోండి మీకు దెన్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఎందుకంటే మీ స్ట్రాటజీ మినిమం ఫస్ట్ మూవ్ ఒక ఇన్ని పాయింట్లు ఇచ్చేస్తుంది అనుకోండి అప్పుడు నాకు 1:3 నాకు ఎందుకండి 1:5 అవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి నాకు 12 పాయింట్లు వస్తే చాలు 2 పాయింట్లు బ్రోకరేజ్ పోతే 10 పాయింట్లు నాకు చాలు నెలకి ఎన్ని 10 ఆపర్చునిటీలు వచ్చాయి 10 ఆపర్చునిటీలు వస్తే 750 రూపాయలు చొప్పున 7,500 నాకు చాలు 80,000 రూపాయలకి 7,500 రూపాయలు ప్రాఫిట్ హ్యాపీ నాకు ఇంకే స్ట్రాటజీ మీరు చెప్పకండి ఇంకేం వెనక నాకు నేను వినే పొజిషన్ అండి నేను అనొచ్చు మినిమం 12 పాయింట్స్ ఇస్తే అందుకు మూవ్ 1 మూవ్ 2 మూవ్ 3 అంటే ఒకవేళ ప్రాఫిట్లోకి వెళ్ళే క్రమంలో ముందు ఎంత లాస్లోకి వెళ్ళింది ఒకవేళ మైనస్లోకి వెళ్ళే ముందు ఎంతో కొంత ప్రాఫిట్ మనకి ఇచ్చింది వీ కెన్ అనలైజ్ ద మార్కెట్ లైక్ దిస్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ డేటా ఇది మనం తీసుకున్నది ఒకవేళ ఫస్ట్ డేటానే ఇలా తీసుకుందాం అనుకున్నాం మూవ్ 1 మూవ్ 2 మూవ్ దీని నుండి ఎన్ని ప్రయోగాలు మనం చేయొచ్చు ఇది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మూవింగ్ యావరేజెస్
మీరు ఎనీ స్ట్రాటజీ ఏదైనా సరే రిస్క్ రివార్డ్ 1:3 అంటున్నాను నేను, మినిమం 1:3 ఉండాలి అంటున్నాను అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో. చెక్ విత్ దట్, ఆఫ్ కోర్స్ అది నేను మీకు చెప్పిన తర్వాత, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ టీచ్ చేసిన తర్వాత నేను ఎక్కడెక్కడ బై చేయొచ్చు, ఎక్కడెక్కడ సెల్ చేయొచ్చు అన్న ఇదే రిపోర్ట్ తయారు చేయండి. ఓకే, ఇక్కడ సెల్ చేసాము, ఫస్ట్ మూవ్ ఎలా వెళ్ళింది, సెకండ్ మూవ్ ఎలా వెళ్ళింది, థర్డ్ మూవ్ ఎలా వెళ్ళింది, బై చేసాము ఎలా వెళ్ళింది, ఫైనల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ లో ఎక్కడ ఫైన్ ట్యూన్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, చెక్ ఇట్. సో రిపోర్ట్స్ తయారు చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఇదండి. జనరల్ గా మేము ఎప్పుడైనా రిపోర్ట్స్ తయారు చేస్తే ఇలాగే చేస్తాం. సింపుల్ గా మీకు చెప్పినట్లుగా ఇటువంటి రిపోర్ట్లు మేము తయారు చేయం. మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మూవ్ ఎంత వెళ్ళింది, ఎందుకంటే ఎంతో కొంత టార్గెట్ తో బయట పడొచ్చా ఒక ట్రేడ్ తీసుకుంటే. చెప్తున్నా కదా 5 పాయింట్స్ కి బదులు ఈ 2 5 వెళ్ళాయి. అవి కాదు, చూడండి మొత్తం తీసుకుంటే ఈ రెండింటిలోనే మనకు ఎక్కువ నెగిటివిటీ ఉంది, మిగతావన్నీ మినిమం 13 వెళ్ళే. చూడండి చూడండి, ఇది 16 వెళ్ళింది, ఇది -16 వెళ్ళినా అగైన్ 83 వెళ్ళింది, ఇది 10 వెళ్ళింది, ఇది ఒకటి, ఇది 10 వరకే వెళ్ళింది, ఇది 20 వెళ్ళింది, ఇది 5 వెళ్ళింది, ఇది 18 వెళ్ళింది, ఇది 13 వెళ్ళింది, ఇది 5 వెళ్ళింది, ఇది -9 వెళ్ళినా అగైన్ 72 వెళ్ళింది, ఇది 17 వచ్చింది. అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ మూడు మాత్రమే మనకు 5 5 10 ఇచ్చాయి. పొరపాటును కానీ అవి కూడా మినిమం ఒక 12 పాయింట్స్ వచ్చినట్లుంది అనుకోండి. అఫ్ కోర్స్ 1 మంత్ మీద బేస్ చేసుకొని చెయ్యం, 15 మినిట్స్ కి అయితే మినిమం 6 నెలల రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ఏదో మొక్కుబడిగా ఒక నెలలో వేసేసి బాగుంది అనుకోవడానికి కాదు, కన్సిస్టెన్సీ ఉందా లేదా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒక 6 నెలలు వేయాలి. 1 అవర్ టైం ఫ్రేమ్స్ అయితే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ రిపోర్ట్ వేసుకోవాలి. రిపోర్ట్ వేసిన తర్వాత మాత్రమే దెన్ ఓన్లీ యూ నీడ్ టు కన్సిడర్ దట్ దిస్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఓకే, ఎందుకంటే ఏదో సామెత అన్నట్లు ఒక్కొక్కసారి మీరు ఎదవపనులు ఎన్ని చేసేసినా ఆ మంత్ హిట్ అయిపోవచ్చు టార్గెట్. కళ్ళు మూసుకొని బై సెల్ కొడుతుంటే ప్రతిదీ హిట్ అయిపోవచ్చు. అలాగని మనం కళ్ళు మూసుకొని ట్రేడ్ చేస్తే అదేంటది, క్రికెట్ లో గౌతమ్ గంభీర్ అవుట్ అయిపోయిన తర్వాత పెవిలియన్కి వెళ్ళిన తర్వాత ఆడు ప్యాడ్ అలాగే ఉంచుకుంటే ఒక మ్యాచ్ విన్ అయిపోయామంట. అక్కడ నుండి ఆడు ప్యాడ్లు ఎప్పుడో మానేసాడు, మ్యాచ్ అయినంత వరకు అవుట్ అయిపోయి వెళ్ళిపోయినా సరే ప్యాడ్లతోనే కూర్చుండేవాడు అలాగా. మరి అలాగే విన్ అయిపోతే ఇంకేం బాగుంటుంది కదా. ఇంకా క్రికెట్ మ్యాచ్లో మిమ్మల్ని నన్ను కూడా తీసుకోవచ్చు, గౌతమ్ గంభీర్ను అక్కడిని పెట్టేసి మరి నాయన నువ్వు రావడం రావడం ఒక 2 పరుగులు చేసి అవుట్ అయిపో, అవుట్ అయిపోయి పెవిలియన్లో ప్యాడ్లతో కూర్చో, శ్రీనివాస్ వస్తాడు బ్యాటింగ్ చేస్తాడు, లేదంటే రాజీవ్ వస్తాడు బ్యాటింగ్ చేస్తాడు, లేదంటే ఎవరు బాలాజీ వస్తారు బ్యాటింగ్ చేస్తారు గెలిచేస్తారు. నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సమ్టైమ్స్ ఇట్స్ అ సెంటిమెంట్ అంతే, అందువల్ల కన్సిస్టెన్సీ. ఒకవేళ నిజంగా అలాగే జరిగితే ఎవ్రీ టైం దెన్ ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, కానీ ఎప్పుడైతే మీ దగ్గర నెంబర్స్ ఉంటాయో దెన్ ఓన్లీ యూ కెన్ జస్టిఫై దట్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ ఆర్ నాట్. అందువల్ల రిపోర్ట్ తయారు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎనీ వన్ శ్రీనివాస్ చెప్పాడు కాబట్టి ఇది మంచి స్ట్రాటజీ అనుకొని బ్లైండ్గా చేయడానికి లేదు, బికాజ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ మనీ. నేను ఒక చెత్త స్ట్రాటజీని తీసుకొచ్చి ఇలాగే ఏవో కాకిలేకలు వేసేసి ఇందానికి మీకు ఒక రిపోర్ట్ వచ్చింది కదా 417. ఎస్, ఇట్లా చూపించేసి మీకు దీన్ని మించిన స్ట్రాటజీ ఇంకోటి లేదు అని చెప్పేసి నేను చెప్పేసాను అనుకోండి, లాస్ వస్తే ఎవరు బాధ్యులు? నేను ఊరికినా సరదాగా యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టేస్తాను, మనీ కూడా నాకు వద్దు, ఫ్రీగా ఎంజాయ్ చేయండి అంటాను. యాక్చువల్గా నిన్న నాకు గుంటూరు నుండి నాగరాజు గారిని ఒక ఆయన ఫోన్ చేశారు, ఇంచుమించు 1/2 గంట పైన మాట్లాడారు. సార్, ఒకరు ఎవరో హైదరాబాద్లో 2 డేస్కి 12,000 ఫీ అంటే అక్కడికి వెళ్ళి పే చేశానండి. ఆ తర్వాత అక్కడ చెప్పినప్పుడు అతను ఏదో బాగుంది అనిపించింది, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం అన్ని లాస్ట్ ట్రేడ్లే. ఇంకొక అతను, పేరు చెప్పడం అనవసరం, ఓకే, ఇంకొక అతను బాగా పాపులరే, అతనేమో ఏదో కోర్స్ అన్నాడు, దానికేమో అక్కడ 1 డే కూర్చోబెట్టి చెప్పి మిగతా మా వీడియోలు ఫాలో అయిపోండి అన్నాడు. ఆ తర్వాత అతను చెప్పింది ఆ ఒకరోజు ఆ స్ట్రాటజీ బాగుంది, మిగతావన్నీ లాస్ట్ ట్రేడ్లే. మీ వీడియోస్ చూసిన తర్వాత అసలు నాకు ఒక ఐడియా వచ్చింది సార్, అసలు కరెక్ట్గా అసలు మెథడాలజీ ఏంటి అప్లై చేయాలి అనేది, నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. అంటే మీకు బిగినింగ్లో కూడా చెప్పాను, నా వీడియోలు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. హీఈస్ వాచింగ్ మై వీడియోస్,
నాకు అరగంట పైన నాతో మాట్లాడి ఫైనల్గా మీరు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి సార్, నేను మీ దగ్గరే జాయిన్ అవుతాను. ఎందుకంటే ఎవరి దగ్గర బ్లైండ్గా జాయిన్ అయితే వాళ్ళు ఏదో చెప్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నాం వస్తాను, ఫైనల్గా వీఆర్ లూజింగ్ మనీ. అయితే ఇక్కడ నేను కూడా అదే చెప్తున్నాను, డోంట్ బ్లైండ్లీ ఫాలో మీ, డోంట్ బ్లైండ్లీ బిలీవ్ మీ. నేను ఒక స్ట్రాటజీ చెప్పాను, వరల్డ్లో నెంబర్ వన్ స్ట్రాటజీ అని చెప్పాను, యూ బ్యాక్ టెస్ట్ ఇట్. ఇలా రిపోర్ట్ తయారు చేసుకోండి. శ్రీనివాస్ చెప్పిన ప్రతి కండిషన్, కండిషన్ వన్, కండిషన్ టూ, కండిషన్ త్రీ, కండిషన్ ఫోర్ మ్యాచ్ అయినప్పుడల్లా ఇలా వేస్తే వెనక్కి వెళ్ళి చూస్తే ఏమైంది చెక్ చేసుకోండి. దీన్ని బ్యాక్ టెస్ట్ అంటాం. తర్వాత జనరల్గా మేమైతే ఫార్వర్డ్ టెస్ట్ చేస్తాం, అంటే ఈ రోజుకి ముందు, ఈ రోజుకి తర్వాత. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 3 నెలలు లైవ్లో మేము ఎవ్రీ ఎంట్రీని తీసుకుంటాం. అంటే లైవ్లో మనీతో వెయ్యకపోయినా ఓకే, ఈరోజు ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని తీసుకుంటే ఏమయ్యేది, ఇప్పుడు బ్యాక్ టెస్ట్ ఎలా చేసామో మళ్ళీ లైవ్లో మళ్ళీ అలా వేస్తాం. అప్పుడు కూడా ఆ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే దెన్ వీ గో టు దర్ గో విత్ రీల్ మనీ. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్స్ తీసుకున్నప్పుడైనా యూ షుడ్ బి హానెస్ట్. ఇందాక చెప్పాను చూసారా, 43 స్టాప్ లాస్, 46 స్టాప్ లాస్, 92 టార్గెట్ పెడితే అది 90 వరకు వెళ్ళింది పాపం. అంటే ఆ పర్వాలేదులే, అడ్జస్ట్ చేసేయచ్చు. నో, మనం ఏది పనుకుంటే అది అంతే. ఆ రిపోర్ట్ అది హానెస్ట్గా ఉండాలి. అఫ్కోర్స్ ఎవరో అని అంటారు, నేను కూడా మొదట్లో రిపోర్ట్ తయారు చేసినప్పుడు అలాగే చేసేవాడిని స్టార్టింగ్లో. పర్వాలేదులే, దగ్గరికి వెళ్ళింది కదా, హిట్ అయిపోద్దులే. నో, అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ రిపోర్ట్ రాదు. 1 పాయింట్తో 100 పాయింట్స్ టార్గెట్ పెడితే 99కి వెళ్ళి వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే హానెస్ట్గా అది 99 కిందే మనం చూపించి స్టాప్ లాస్ హిట్ అయినట్లే చూపించాలి తప్ప 1 పాయింటే కదా పర్వాలేదులే. నో, ఎందుకంటే అక్కడ 50 స్టాప్ లాస్, 100 టార్గెట్ పెట్టాం అనుకుందాం, మీరు దాన్ని చిన్నది రాంగ్ చేయడం వల్ల ఏమైంది, -50కి బదులుగా +100 అయిపోయింది. అంటే 150 పాయింట్స్ తేడా వచ్చేస్తుంది టోటల్ రిపోర్ట్లో. మీరేమనుకుంటారు, సూపర్ సూపర్ అనుకుని ఆ రిపోర్ట్ని ఫాలో అయిపోతారు, రియల్గా జరిగినప్పుడు ఏమవుతుంది. ఓకే, అందువల్ల ఇది ఇక్కడ మూవింగ్ యావరేజెస్ అనేది పక్కన పెట్టండి. మీకు ఊరికే అలాగే ఒక రిపోర్ట్ ఎలా తయారు చేయాలనే చూపించాను తప్ప ఇట్స్ నాట్ అబౌట్ మూవింగ్ యావరేజెస్. అండ్ వన్స్ మీరు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే ఈ మూవింగ్ యావరేజ్లు వీటితో పని లేదు. యా, స్టిల్ ఐ సే దట్ మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇండికేటర్. కన్ఫర్మేషన్స్ కోసం ఒకసారి అప్లై చేసి చూసుకుంటాం. ఓకే, అంటే నా మైండ్ సెట్, నా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ అంతా ఒకవేళ బై చెప్తుంది, ఒకసారి మూవింగ్ యావరేజ్ అప్లై చేసి చూస్తారు అంతే ఏం జరుగుతుందో. అంటే ఐ డోంట్ బ్లైండ్లీ బిలీవ్ ఇన్ మూవింగ్ యావరేజెస్, ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. ఓకే, సో ఆ విధంగా అందువల్ల ఇక్కడ మీరు, నేను మూవింగ్ యావరేజ్ల మీద చెప్పాను కదా, 100 SMA, 100 SMA, 20 EMA అనుకుని, దీని గురించి నేను రిపోర్ట్ తయారు చేయమని అనుకోకండి. మీరు రేపు నేను ఇచ్చిన ప్రైస్ యాక్షన్ ఇప్పుడంతా ఇంతవరకు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్స్ అండ్ ఇంకా ప్యాటర్న్స్, నెక్స్ట్ సెషన్లో ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తాం. ప్యాటర్న్స్ మొత్తం అంతా ప్రైస్ యాక్షన్ అండి. ఒక్క మూవింగ్ యావరేజ్ అనే ఇండికేటర్ గురించే మాట్లాడుతున్నాం తప్ప ఇంతవరకు అసలు ఇండికేటర్స్ జోలికి మనం వెళ్ళలేదు. దిస్ ఈస్ కంప్లీట్లీ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్లో మీరు ఏది చెక్ చేసినా సరే ఇలా రిపోర్ట్ తయారు చేసుకోండి, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ మూవ్ ఎంత వెళ్ళింది, సెకండ్ మూవ్ ఎంత వెళ్ళింది, థర్డ్ మూవ్ ఎంత వెళ్ళింది, దాన్ని బట్టి టార్గెట్ 1:1 పెట్టాలా, 1:1.5 పెట్టాలా, 1:2 పెట్టాలా మీకు అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు 1:3 పెడతాం, అది ఎప్పుడు జీవితంలో వెళ్ళట్లేదు. అట్లాంటప్పుడు 1:2 వరకు వెళ్ళి టార్గెట్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అవుతుంది సార్, దాట్ వాట్ ఈస్ ద ఫన్ ఫర్ క్రియేటింగ్ యూజింగ్ 1:3 రిస్క్ రివార్డ్ లేదు. ఎవ్రీ టైం మినిమం 1:1 రిస్క్ రివార్డ్ ప్రాఫిట్ ఇస్తుంది. యా, యూ ఫాలో విత్ 1:1, మినిమం 1:1 అయితే వస్తుంది, దేర్ ఇస్ నో డౌట్ అనుకుంటే 1:1 ఫాలో అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క లాంటి రిజల్ట్ని ఇస్తుంది. ఓకే, ఎవ్రీ స్ట్రాటజీని కూడా 1:3 అన్నారు అనుకుని రిస్క్ రివార్డ్ మంచిగా ఉండాలి. కొంతమంది నాకు అంటుంటారు, నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను 1:1 రిస్క్ రివార్డ్ అంటే అదేంటి సార్, మినిమం 1:3 లేకపోతే ట్రేడ్ వేయకూడదు కదా. ఆ స్ట్రాటజీలో ఆ సత్తా ఉండాలి. అయితే అలాగని ఆ సత్తా లేనప్పుడు ఎందుకు వేయడం అంటే, నో, 1:1లో కూడా అది మీకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది, దెన్ ఫాలో ఇట్. అల్టిమేట్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్స్ కదా, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ స్ట్రాటజీస్. You are working for profits, which strategy may give you that profit.
ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇలా ఒక రిపోర్ట్ తయారు చేసి దీంతో యు నీడ్ టు ప్లే విత్ ద నెంబర్స్. అంటే మీరు ఈ ఒక్క రిపోర్ట్ తయారు చేసరికి అబ్బాయి శ్రీనివాస్ గారు రిపోర్ట్ చెప్పారు దాని కష్టపడి చేస్తారు అనుకుంటున్నారేమో, అది అసలు బేసిక్ బేసిక్ బేసిక్. ఓకే, మీరు ఎవ్రీడే ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. అలా కూడా ఇలా నెంబర్స్ ఒకసారి రిపోర్ట్ చేసేసిన తర్వాత యు కాపీ ద డాటా ఇన్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ నెంబర్స్. ఓకే, 1:1 తోనే అయితే ఏమైంది, 1:2 తోనే ఏమైంది, 1:3 అయితే ఏమైంది, మళ్ళీ అగైన్ వీ నీడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ నెంబర్స్. మెయిన్ డాటా ఏదైతే ఉందో ఫస్ట్ డాటాని తీసుకున్న తర్వాత నుండి అక్కడ నుండి మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకెళ్ళమే, దీనిలాగా పక్క 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 పక్కన కాపీ తీసుకోవడం దాని మీద, ఓకే ఇదేమైంది 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 ఇదేమైంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో రిపోర్ట్ అంటే నేను ఏదో నిన్న రిపోర్ట్ అడిగాను అవ్వలేదు కాదండి, ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో మరి నేను కొంతమంది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్కి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, స్టిల్ దే ఆర్ అఫ్రైడింగ్ ఆఫ్ మీ. ముందుగానే కాల్ చేసి సార్ రిపోర్ట్ పంపించలేదు సార్ ఏమనుకోకండి సార్, ముందుగానే కాల్ చేసేసి ఇట్స్ నాట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ బట్ ఇట్స్ నాట్ ఫార్ మీ. అండ్ ఆ రిపోర్ట్ ఇప్పుడు నేను చెప్పింది కూడా ముందు మీకు నిన్న ఏదైతే చెప్పానో ముందు సెషన్లో అది బేసిక్ రిపోర్ట్ అది. ఓకే, సో ఇంక నుండి మీరు ఎప్పుడైనా రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఇలా రిపోర్ట్ తయారు చేసుకోవాలి, మూవ్1 ఏమైంది, మూవ్2 ఏమైంది, మూవ్3 ఏమైంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు మొదట్లో రిపోర్ట్లు చేసినప్పుడు నెంబర్స్ తీసుకోవడం కూడా తేడా వచ్చేస్తుంటుంది, సమ్టైమ్స్ ఒక ఎంట్రీ మిస్ అయిపోతుంటాం. అక్కడ ఏమవుతుందంటే ఒక ఎంట్రీ మిస్ అయిపోయాం అనుకోండి, ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయాం అనుకోండి, ఇది ప్రాఫిట్లోకి వెళ్ళింది కదా, అంటే మొత్తం ఎంటైర్ స్ట్రాటజీ రాంగ్ అయిపోద్ది. ఒకవేళ ఒక రాంగ్ ఎంట్రీని మిస్ అయ్యాం అనుకోండి మైనస్లోకి వెళ్లాల్సింది, అది మీకు రిపోర్ట్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటి, యూ నీడ్ టు చెక్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్. రిపోర్ట్ వేస్తానంటే ఎవ్రీ క్యాండిల్ని తయారు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మేలో ఉన్నాం, మేలో ఉంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇదేమైంది ఫస్ట్ మూవ్ 29 వెళ్ళింది, -35 వెళ్ళింది, ఫైనల్గా ఏమైంది కిందకి పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మూడు కాదు ఇక్కడ 4 మూవ్లు వస్తాయి యాక్చువల్గా. ఫస్ట్ మూవ్ 29 ప్రాఫిట్లోకి వెళ్ళి, సెకండ్ మూవ్ -37 వెళ్ళి, మళ్ళీ 26 ప్రాఫిట్లోకి వెళ్ళి, ఫైనల్గా ఒక 160 లాస్లోకి వెళ్ళింది. ఓకే, అయితే యాక్చువల్గా అయితే నేను దీన్నే తీసేసుకుంటాను, అన్ని మూవ్లు అయితే అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఇది ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ సెల్ వస్తే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ, ఇదేం జరిగింది, బ్యూటిఫుల్ ప్రాఫిట్, 35 స్టాప్ లాస్. మీరు ఎన్ని 1:5 పెట్టుకుంటారా, 1:6 కూడా మీ కెపాసిటీయే, మొత్తం ప్రాఫిట్, 1:10 కూడా ప్రాఫిటే, 30 స్టాప్ లాస్ అంటే 300 టార్గెట్కి వెళ్ళిపోయింది. ఓకే, అండ్ అగైన్ చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ కిందకి పడింది. ఓకే, ఇక్కడ ఎక్కడో టార్గెట్ హిట్ అవుతుంది 1:2 ప్రకారం, ఎందుకంటే టార్గెట్ 30 స్టాప్ లాస్ 34 అంటే 68 పెడితే ఎక్కడెక్కడో హిట్ అవుతుంది, హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇంకొక ఆపర్చునిటీ. ఓకే, కాబట్టి ఇది ప్రాపర్ స్వింగ్ కాదు, ఇది నేనైతే తీసుకోను, రైట్. సో ఇలాగ మీరు రిపోర్ట్ తయారు చేసేటప్పుడు చేయండి. నెక్స్ట్ నాకు రిపోర్ట్ పంపించక్కర్లేదు కానీ మీరు మళ్ళీ రిపోర్ట్స్ మీరు చేయండి, అది ఇట్స్ నాట్ ఫర్ మీ. అక్కడ ఏంటంటే ఒకటి నెంబర్స్ కరెక్ట్గా తీసుకోవాలి, ఏ ఎంట్రీ కూడా మిస్ చేయకూడదు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది ఇలా వెళ్ళి వచ్చింది, ఇట్స్ ఎ సెల్ ఆపర్చునిటీ. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది, గెట్ ఇట్, లెట్ ఇట్ డన్, ఏం తప్పలేదు, స్టాప్ లాస్ని యాజ్ ఇట్ ఈజ్ హానెస్ట్గా వెయ్యాలి. ఓకే, సో ఈ విధంగా రిపోర్ట్ తయారు చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ మీరు ఎనీ స్ట్రాటజీ యూట్యూబ్లో వీడియోలు చూడండి, ఒక చెత్త స్ట్రాటజీని తీసుకోండి, ప్రిపేర్ ఎ రిపోర్ట్ అండ్ ప్రూవ్ దట్ ఇట్ ఈజ్ ఎ వర్స్ట్ స్ట్రాటజీ. యాక్చువల్గా నేను ఎప్పుడు ఎక్కువ చెప్తుంటానండి, నేను యూట్యూబ్లో వీడియోలు చూడొద్దు అంటాను, యాక్చువల్గా నేను చూస్తాను, అయితే నేను ఎప్పుడు ఆ స్ట్రాటజీని ఆ స్ట్రాటజీ లాగా తీసుకోను, ఎందుకంటే అది కానీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయితే ఆ స్ట్రాటజీని రివీల్ చేసినతను ఫ్రీగా రివీల్ చేయడు. 100,000 రూపాయలు పెట్టినా కొంటారు, కొంతమంది చూస్తాం 90% సక్సెస్ రేట్, 95% సక్సెస్ రేట్, 95% సక్సెస్ రేట్ ఉంటే 10 లక్షలు పెట్టుకున్నాను కూడా జనాలు రెడీగా ఉన్నారు, ఒక 20 లక్షలు పెట్టుకొని 10 లక్షలు పెట్టి స్ట్రాటజీ కొని ఇంకో 10 లక్షలు ట్రేడింగ్లో పెట్టుకుంటే 90% అంటే 1 మంత్లోనే 10 లక్షలు 50 లక్షలు చేసేయచ్చు కదా. ఫ్రీగా రివీల్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ రైట్. కానీ అలాగని
ఏమో ఒక ఉదార స్వభావుడు ఉంటాడేమో, కొన్నాళ్ళు కష్టపడి తయారు చేసిన స్ట్రాటజీని ఇచ్చేసారేమో చూద్దాం. వెంటనే యూ ప్రిపేర్ ఎ రిపోర్ట్. నేనేం చేస్తానంటే వెంటనే ఆ స్ట్రాటజీ ఒక 100 SMA 52 12 12 12 EMA ఇలా అవుతుంది అన్నాడు అనుకోండి, నేను వెంటనే చార్ట్లోకి వెళ్ళిపోయి ఆ ఏదైతే ఆ స్ట్రాటజీ చెప్తున్నాడో దాన్ని అప్లై చేసుకొని ఇలా రిపోర్ట్ తయారు చేసేస్తాను. ఫస్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు బాగుందా గుడ్, బాగలేదా వరస్ట్ పక్కన పెడతాం. కానీ అతను చెప్పిన ప్రజెంటేషన్లో నాకు పనికొచ్చేది ఏమన్నా ఉంటుందా అని చూస్తాను నేను. స్ట్రాటజీ పనిచేయదు కానీ ఆ ఇంటిగ్రేషన్ ఎలా చేశాడు, ఆ ఇంటిగ్రేషన్ చేసింది నాకేమైనా ఉపయోగపడుతుందా, నా స్ట్రాటజీకి దాన్ని ఏమైనా అప్లై చేయొచ్చా. యాక్చువల్గా మాది కామా ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది, కామా ఇందులో లేదా, కామా చూపిస్తా. ఆ కామాలో వీ యూజ్ డిఫరెంట్లీ, యాక్చువల్గా మూవింగ్ యావరేజెస్ని డిఫరెంట్గా అప్లై చేసాం అక్కడ. అది నేను వేరే ఏదో స్ట్రాటజీ చూసినప్పుడు ఇండికేటర్లో ఇండికేటర్ పెట్టడం అనేది చూశాను నేను. అది అక్కడ వాళ్ళు ఏదో నెంబర్స్ చెప్పారు కానీ నాకేమన్నా ఉపయోగపడుతుందా అని చెప్పేసి చూస్తే అది కొద్దిగా ఇన్పుట్స్ మంచి ఇన్పుట్స్ ఇవ్వగలిగింది. ఇందులోనైనా ఉందో లేదో నాకు తెలియదు. లెట్ మీ చెక్ కామా. ఎస్ ఓకే, ఇది కామా ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇందులో ఇది 100 SMA అండ్ 21 మూవింగ్ యావరేజ్ వాడాం. యాక్చువల్ మీకు చెప్పాను కదా 20 నేనైతే వాడను, 21 వాడతానని. ఓకే, సో ఇక్కడ 100 21 మాత్రమే కాకుండా దానికి ఫిల్టర్స్ కొన్ని అప్లై చేసాం. ఇది సిసిఐ ఇండికేటర్, ఇది ఓబీవీ ఇండికేటర్. అయితే ఈ మధ్యలో ఉన్నది మళ్ళీ 21 EMA. వాస్తవానికి ఇలా ఇండికేటర్లో దీన్ని పెట్టి చెక్ చేయొచ్చు నాకు ముందు తెలీదు. వేరే అది ఆ స్ట్రాటజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ ఇన్ దట్ స్ట్రాటజీ హీ యూజ్డ్ సమ్ అదర్ నెంబర్ మూవింగ్ యావరేజ్ ఇన్ ఎన్ అదర్ ఇండికేటర్. అదర్ మూవింగ్ యావరేజ్ని అదర్ ఇండికేటర్లు అప్లై చేశాడు. బట్ ఐ గాట్ దట్ ఐడియా బేస్డ్ ఆన్ దట్, నాకు నచ్చినట్లుగా మళ్ళీ ఈ నెంబర్స్ నేను మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసుకున్నాను. ఎందుకంటే టు ఫిల్టర్ సమ్ లాసెస్, అంతే. కొన్ని లాసెస్ని ఫిల్టర్ చేయడానికి అది ఏమైనా పనిచేస్తుందా. సో 100 మూవింగ్ యావరేజ్, 21 మూవింగ్ యావరేజ్ సిసిఐ ఓబివి అండ్ 21 మూవింగ్ యావరేజ్ ఇన్సైడ్ ది ఇండికేటర్. ఇది కూడా యూట్యూబ్లో నా వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు యాక్చువల్గాను. ఓకే, సో అలాగనే చెప్తున్నా కదా స్ట్రాటజీ ఇస్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. అలాగనే నాకు ఎవరైనా వీ మేడ్ ఇండికేటర్స్, ఆ ఇండికేటర్కి ఎవరైనా నాకు కావాలి మనీ నిజంగా పనిచేస్తుందా అని అడిగినప్పుడు నేనేమంటానంటే మీరు ఏమీ కష్టపడకండి, స్ట్రాటజీ అక్కడ ఉంది, స్ట్రాటజీ ప్రకారం ఇండికేటర్స్ ఎలా పెట్టుకోండి, మీరు మాన్యువల్గా చెక్ చేసుకోండి, మీకు ప్రాఫిటబుల్గా అనిపిస్తే టు సింప్లిఫై యువర్ వర్క్ నా దగ్గర ఉన్న సిస్టమ్ కొనండి, ఇండికేటర్ కొనండి, లేదంటే అసలు కొనద్దు. యు చెక్, నేనేమి బ్లైండ్గా ఇండికేటర్ నేను అమ్మట్లేదు. స్ట్రాటజీ ఆల్రెడీ రివీల్డ్, ఈ స్ట్రాటజీలో ఎక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తే ఆ ఇండికేటర్ అక్కడే బై చెప్తుంది, ఎక్కడ సెల్లింగ్ చెప్తే అక్కడ సెల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎంట్రీ హియర్, సెల్ చెప్పింది ఇక్కడ కామా ప్రకారం. స్టాప్ లాస్ ఇది 1:1 రిస్క్ రివార్డ్, 190 175 పాయింట్ స్టాప్ లాస్, అంటే 180 స్టాప్ లాస్, 180 టార్గెట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బయ్యింగ్ వచ్చింది, బయ్యింగ్ వచ్చింది కానీ ఎస్ బయ్యింగ్ వచ్చిందా రాలేదు. మూడు కండిషన్లు మీట్ అయ్యి నాలుగో కండిషన్ మీట్ అవ్వలేదు, వీ డోంట్ టేక్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాలేదు. యాక్చువల్గా ఈ స్వింగ్ అంటున్నాను ఫుల్ స్వింగ్ రావాలి అనేది, దీనికి మీకు ఒక ఇండికేటర్ చెప్తాను, యూ కెన్ యూజ్ దట్ ఇండికేటర్. ఓకే, అది ఇండికేటర్స్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎనీవే, సో అందువల్ల మీరు ఏ స్ట్రాటజీ చూసినా ప్రిపేర్ ఏ రిపోర్ట్. వాళ్ళు ఏదో చెప్పారు స్ట్రాటజీ, బ్లైండ్గా డబ్బులు పెట్టేసి చూడడానికి చాలా బాగుంది, వాడు ఎవడో 98% అన్నాడు కదా, డోంట్ ఫాలో బ్లైండ్లీ. అది ఒక దానికి ఏమన్నా టూల్స్ వాడినట్లయితే ఇలా బ్యాక్ టెస్ట్ తయారు చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకవేళ టూల్స్ ఏమి వాడలేదు కొన్ని, ఎప్పుడో పూర్వకాలం నాటివి హైలో స్ట్రాటజీలు ఉన్నాయి, ఓపెన్ హైలో స్ట్రాటజీలు, అవేమో బ్లైండ్గా జనాలు ఫాలో అయిపోతుంటారు. ఓకే ఓకే, చెక్ చేయండి, ఫార్వర్డ్ టెస్ట్ చేయండి, ఒక 2-3 నెలలు ఫార్వర్డ్ టెస్ట్ చేయండి, ఇలా రిపోర్ట్ తయారు చేసుకోండి, సో దట్ ఆ స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది, రైట్? అందువల్ల ఇంక నుండి మీరు ఎనీ స్ట్రాటజీ తీసుకోండి, అది ఇండికేటర్స్ ఉపయోగించా, క్యాండిల్స్ ఉపయోగించి, ప్రైస్ యాక్షన్ ఉపయోగించి, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ యు టేక్, బ్యాక్ టెస్ట్
అండ్ కొన్నాళ్ళు ఫార్వర్డ్ టెస్ట్ చేసి ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ వన్ దెన్ ఓన్లీ ప్లే విత్ ద మనీ, అదర్వైజ్ డోంట్ ప్లే విత్ మనీ. అది ఫ్రీ స్ట్రాటజీయా లేదంటే లక్ష రూపాయలకి అమ్మిన స్ట్రాటజీ, ఇట్ డజంట్ మ్యాటర్. యాక్చువల్గా మీకు ఎవరికి తెలుసో తెలీదో, సైమన్ ట్యాన్ అనే ఒకడు మలేషియా వాడు, $5,000 ఒక స్ట్రాటజీ అమ్మేవాడు. $5,000 అంటే ఇండియన్ కరెన్సీలో 3.5 lakhs అది. ఎవ్రీడే 30% అనేవాడు. ఓకే, ఎవ్రీడే 30% తీయొచ్చు ప్రాఫిట్ అంటే జనాలు ఎగబడుకున్నారు. ఈరోజు వాడు అసలు లేడు మార్కెట్లో. అఫ్ కోర్స్ డబ్బులు బాగానే సంపాదించుకున్నాడు. $5,000 $3.5 lakhs అంటే ఒక 100 మందికి అమ్ముకుంటే అడి పైన అయిపోయింది కదా, 3.5 crores సంపాదించుకున్నాడు. మీకు ఎవరికైనా కావాలంటే ఆ స్ట్రాటజీ నేను ఫ్రీగా ఇస్తాను, అప్లై చేసుకుంటాను నాకు కావాలంటే. సైమన్ ట్యాన్ అన్ని ఇండికేటర్లని కలిపేసి, ఓకే, కలగా పులగం చేసేసి ఒక స్ట్రాటజీ తయారు చేశాడు. అంటే వాడు ఇప్పుడు లేడు కాబట్టి చెప్తానా, లేదనుకుంటే ఇంకొకరి గురించి మనం మాట్లాడకూడదు. రకరకాల ఇండికేటర్స్ అన్నీ కలిపేశాడు. చార్ట్ చూస్తే ఎంత కంగాలిగా ఉంటుందో. ఈ కండిషన్లన్నీ మీట్ అయితే బై చేసుకోండి, ఈ కండిషన్లన్నీ మీట్ అయితే సెల్ చేసుకోండి అన్నాడు. నో మనీ మేనేజ్మెంట్, ఇది ఫారెక్స్కి సంబంధం తయారు చేశాడు ఇదంతా. చూడండి ప్రైస్ ఎక్కడ కనిపించట్లే, క్యాండిల్స్ కనిపించవు. $5,000 ఇట్లాంటి పనికిమాల ఇండికేటర్ నా దగ్గర బోర్డులు ఉన్నాయి, అవన్నీ కలిపేసి వాడు ఒక సిస్టమ్ తయారు చేస్తాడు అంతే. ఓకే, సో ఫైనల్గా ఏమైంది, అది మార్కెట్లో లేడు ఇప్పుడు. అఫ్ కోర్స్ హీ మేడ్ మనీ, $5,000 అంటే ఆషమాషి కాదు కదా. ఓకే, సో అందువల్ల నేను ఎవరికైనా చెప్తుంటాను. ఇంకోటండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సందర్భం వచ్చింది, నేను నాకు 2 calls వచ్చాయండి. ఒకటి గుంటూరు నుండి కాల్ వచ్చింది అన్నాను, ఇంకొక అతను నేను విజయవాడ నుండి కాల్ చేశారు. పేరైతే నేను చెప్పను కానీ నా పాత వీడియోలు కూడా మీరు చూడొచ్చు. ఎవరైనా ఏమన్నా ఎక్స్పర్ట్ అడ్వైజర్లు గట్రా ఇస్తాను అని అంటే మీరు వాటిని నమ్మకండి, రోబోట్లు. ఎందుకంటే అవే కానీ ఉన్నట్లయితే నేను ఇవన్నీ మీకు చెప్పను, అవి పనే చక్కగా అదే చేసుకోండి అని చెప్తాను నేను అనేసి చాలా మార్లు చెప్పున్నాను నేను. అవన్నీ యాక్చువల్గా ఏ ఇండో ఏ ఇయ్యే కూడా ఇది లేదు. చాలా మంది మార్టింగేల్ ఇయ్యాలని డబ్బులు బాగా వస్తాయని చెప్పి సమ్ముకుంటున్నారు. పాపం 20 మినిట్స్లో అతనిది $9,100 అకౌంట్ జీరో అయ్యిందంట. $9,100 అకౌంటు ఒక వారం రోజులు బాగా నడిచింది, ప్రాఫిట్లోకి వెళ్ళి 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 ఫైనల్గా చూస్తుండగానే 20 మినిట్స్లో జీరో అయిపోయింది. ఎందుకంటే అక్కడ మార్టింగేల్ స్ట్రాటజీ అనేది వాడారు, ఫారెక్స్లో వాళ్ళు వాడారు. అంటే ఆర్డర్స్ మల్టిప్లై చేసి వెళ్ళిపోతుంటుంది. ఒక ట్రేడ్ తీసుకోవడం మైనస్లోకి వెళ్ళిపోతే ఇంకో ట్రేడ్ తీసుకుంటుంది, ఇంకా మైనస్లోకి వెళ్తే ఇంకోటి యావరేజ్ చేసుకెళ్ళిపోతుంటుంది అనమాట. లాట్స్ పెంచేస్తూ అవి 100 ట్రేడ్లు పడితే 100 ట్రేడ్లో 99 ట్రేడ్లు ప్రాఫిట్లో క్లోజ్ అవుతాయి. కానీ ఒక్క ట్రేడ్ ఏం చేస్తుంటే మొత్తం అకౌంట్ జీరో చేసి పారేస్తుంది. ఫారెక్స్లో ఎక్కువ ఎక్స్పర్ట్ అడ్వైజర్ వాడుతుంటారు. నా దగ్గర కుప్పలు ఉన్నాయండి ఇవ్వండి ఇవన్నీ. ఎస్, ఓకే, నేను ఎంత కష్టపడిపోయి క్లాసులు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. నేను గొంతు పెట్టుకున్నాడు నొప్పెట్టినట్లుగా. ఇందులో ఇన్ని ఇయర్లో ఏ ఒక్క ఇయర్ పెర్ఫెక్ట్గా ఉన్నా సరే, ఆ ఒక్క ఇయర్ ఇంక ఇందులో వల్ల ఇంకొన్నాయి ఇవ్వండి ఇవన్నీ మళ్ళీ ఇయ్యలే. ఒక్కొక్క ఇయర్ని 10,000కి అమ్ముకుంటే నాకు చాలు. ఇలా రోజంతా నొప్పెట్టినట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. అంటే ఎందుకంటే చూపిస్తానని కలెక్షన్ కూడా నా దగ్గర ఇన్ని ఉన్నాయని. ఇవన్నీ మేము చాలా టెస్టులు చేసాం విపిఎస్ల మీద, విర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ మీద రన్ చేసి. ఇవ్వండి ఇంకా ఇందులో ఉన్నాయి కొన్ని, ఇవో ఇవన్నీ కూడా డిఫరెంట్ కొన్ని అయితే ఒక్కొక్కడు $700కి $1,000కి అమ్ముతున్నవి కూడా, పెయిడ్ ఇయర్లు కూడా ఉన్నాయి, ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. వి ఎక్స్పెరిమెంటెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫారెక్స్. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఎవరైనా చెప్తే మాత్రం అది ఫారెక్స్ కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు, ఆ ఇయల్ అనేది ఎప్పుడు అంత బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా చెప్తే నాకు ఒక మాట చెప్పండి, చెప్తే ఆ స్ట్రాటజీ ఆ ఆర్డర్లు పడే విధానాన్ని బట్టి వాళ్ళు ఏ స్ట్రాటజీ అప్లై చేస్తున్నది మాకు కొంత అర్థమవుతుంది. సో దట్ అట్లీస్ట్ వీ కెన్ గైడ్ యూ. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, నిన్న ఫోన్ చేసిన ఆయన, సార్ 6 months నుండి మీతో వీడియోలను చూస్తున్నాం సార్,
కానీ పలానా వ్యక్తి వచ్చి ఇలాగ అనేసరికి నేను టెంప్ట్ అయిపోయి ఆ ఎక్స్పర్ట్ అడ్వైజర్ తీసుకున్నాను. $9,100 జీరో అయిపోయింది. $9,100 అంటే 6.5 lakh rupees. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నా, 6 మంత్స్ నుండి నా వీడియోస్ ఫాలో అవుతున్నాడు అది పాపం, కానీ ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పేసరికి మంచి ప్రాఫిట్ వస్తుంది అంటే ఎవరికి అక్కర్లేదు, టెంప్ట్ అయిపోయాడు. టెంప్ట్ అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెండ్? కంప్లీట్లీ లాస్ట్. అందువల్ల ఎవరైనా సరే, ఐ రిపీట్, పనికిరాని స్ట్రాటజీస్ అంటే హోలీ గ్రెయిల్ అనేది ఏమి లేదండి ఇక్కడ మ్యాటర్ అది. అలాగని నేను ఇక్కడ ఎవరిని కూడాను విమర్శించడం కానీ ఇది నా ఉద్దేశం కాదు. దేర్ ఇస్ నో హోలీ గ్రెయిల్ సిస్టమ్, ఓకే. అందువల్ల ఇవన్నీ అసలు అట్లాంటి ఇయ్యాలి కానీ అవి ఏమన్నా ఇవన్నీ కూడా త్రాష్ అవి యాక్చువల్గా చెప్తున్నా కదా. అలా అనుకున్నట్లయితే ఐ హ్యావ్ సో మెనీ కలెక్షన్, ఓకే. సో అందువల్ల వీటికి అయితే ఎవరు నమ్మకండి, ఎందుకంటే నిన్నే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ, ఓకే. ఎందుకంటే నా పాత వీడియోలో కూడా నేను ఎంత నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపించాను, చూపించి నిజంగా అమ్మాలనుకుంటే ఇవి నేను అమ్ముకోవచ్చండి. కానీ ఇందులో ఒక్కటి కూడా పనికొచ్చేది ఉంటే నేను ఇదే అమ్ముకుంటాను కదా. ఐ షుడ్ ఐ టీచ్ యూ ఆల్ దిస్, ఓకే. సో ఎంత ఎక్కువ టైము ఇలా రిపోర్ట్లు తయారు చేయడం మీద మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తారా, ఫ్రీవి చూస్తారా, పెయిడ్వి చూస్తారా, ఏ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాలనుకుంటారా, ఫస్ట్ మేక్ ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఉండాలి, వితౌట్ మిస్టేక్స్ అండ్ హానెస్టీ ఉండాలి, ఓకే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సెషన్లో మనం మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ గురించి డిస్కస్ చేద్దామండి. అది అయిన తర్వాత ప్యాటర్న్స్కి వెళ్దాం, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.